వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకునే మహానటుల్లో ఎస్వి రంగారావు గారు అత్యంత కీలకమైనటువంటి నటులు. నర్తనశాలలో చేసినటువంటి కీచకుడి పాత్రతోటి తెలుగులో అంతర్జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా ఆయన కీర్తి ప్రతిష్టలు అపారం. ఎన్ని పౌరాణిక పాత్రలు చేశారో, ఎన్ని జానపద చిత్రాలు చేశారో, మరెన్ని సాంఘిక సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేశారో, విలన్గా, ఈవెన్ కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలనాటి తనతోటి దిగ్గజ నటులు ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారికి తండ్రిగా, అలాగే వాళ్ళు హీరోగా చేసిన సినిమాల్లో వాళ్ళకి ప్రతినాయకులుగా, ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన నటుడు అని అందరి చేత అనిపించుకున్న ఆ మహానటుడి మనవడు, అదే పేరు పెట్టుకున్న మనవడు ఎస్వి రంగారావు ఈరోజు మన ముందున్నారు. సో ఆయన వారసుడిగా ఈ భూమి మీదకు వచ్చినటువంటి మూడవ తరానికి చెందినటువంటి ఆయన తెలుగు సినిమాల్లో ఒక 11-12 ఏళ్ల క్రితం తన అదృష్టాన్ని పరీక్షించుకొని తర్వాత 3-4 సినిమాల్లో కనిపించి మాయమైపోయారు. ఆయన ఏం చేస్తున్నారు? సో మళ్ళీ ఏమైనా సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సో చెన్నై నుంచి ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏలూరులో ప్రస్తుతానికి నివాసం ఏర్పాటు చేసుకున్న ఆయన ఏం చేస్తున్నారు అనే విషయాలు ఆయన నుంచే తెలుసుకుందాం. నమస్తే రంగారావు గారు. అంటే ఒక మహానటుడి లెగసీని కంటిన్యూ చేయటం అంటే ఎవరికైనా కూడా చాలా పెద్ద బరువు, పెద్ద బాధ్యత అది. అప్పట్లో అంటే 1940స్లో తన కెరీర్ని రంగారావు గారు స్టార్ట్ చేశారు షావుకార్ సినిమాతోటి. మన దేశం లాంటి అంటే రామారావు గారు వరుధిని ఫస్ట్ సినిమాని 1947లో వరుధిని అనేసి వరుధిని సినిమాతో అందులో ప్రవరాకుడి క్యారెక్టర్ చేసి కథానాయకుడిగా ఆయన లాంచ్ ఆయన ఫస్ట్ సినిమా అదే ప్రస్థానాన్ని అలా ఘనంగా ప్రారంభించారు. సో అలాంటి నటుడు అంటే రంగారావు గారు పేరు తలుచుకుంటే చాలు. అప్పటి సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేనున్నాను, చాలా సినిమాలు ఆయన సినిమాలు చూసిన వాడిని, ఒక మిస్సమ్మ చూసుకున్న, ఒక గుండమ్మక చూసిన, ఇందా చెప్పిన నర్తనశాల కానీ, మాయాబజార్ కానీ, ఎన్నెన్ని, అటు దుర్యోధనుడు, ఇటు హిరణ్యకశిపుడు, రావణాసురుడు, భీముడు, ఇలా ఆయన చేయని పాత్ర లేదా అంత ఇదిగా ఆయన అంత గొప్ప పేరు సంపాదించుకున్నారు. రామారావు గారు ఎస్వి రంగారావు గారు ఒక ఫ్రేమ్లో ఉంటే ప్రేక్షకులకి కన్నుల పండగ. సో అలా రెండు సింహాలు ఢీకొన్నట్లే ఉంటాయి. సో మీ వరకు వస్తే అంటే ఒక అదే పేరు మీకు పెట్టారు, మీ తల్లిదండ్రులు మీకు పెట్టారు. సో ఏమనిపిస్తుంటుంది, మీకేమనిపిస్తుంటుంది అంటే ఆ నటుడిగా రాణించాలనుకున్న మీరు ఏ కారణం చేత మళ్ళీ వెళ్ళిపోయారు? ఇప్పుడు తాతయ్య గారి పేరు పెట్టడం చాలా గర్వకరమైన విషయం అండి. అది ఎంతోమంది అదృష్టం, ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఇంత అదృష్టం దొరకదు. అదే బాబు రంగారావు గారి పేరు నాకైనా అన్నయ్యకైనా, మా నాన్నగారు అయితే మా వారసత్వం ముందుకెళ్ళాలి, ఆ పేరు కంటిన్యూ అవ్వాలని ఇద్దరికి అదే పేరు పెట్టారు. కొంచెం మార్కులు చేర్పులు చేసి ముందే. అంటే మీ ఇద్దరు ఎస్వి రంగారావు? నేను అన్నయ్య ఎస్విఎల్ఎస్ రంగారావు, అన్నయ్య లక్ష్మీ సాయి రంగారావు, అన్నయ్య సాయి రంగారావు, నేను విష్ణు రంగారావు. అలాగా అది ఏంటంటే మా తాతగారి మీద ఉన్న ప్రేమతో ఇద్దరికి ఒకటే, ఎవరైనా రంగారావు గారు మనోడు, ఇంకో రంగారావు అవ్వాలని ఒక ఇద్దరు ఎవరైనా పర్వాలేదు పెట్టారు. ఇద్దరిలో తేడా చూడకుండా పెట్టారు. ఆ లెగసీ కంటిన్యూ చేయడం అదంతా అది నెక్స్ట్ స్టెప్ అని పెంచేటప్పుడే మా తాతయ్య గారు ఏంటి వాటేసి ఎంత కష్టపడి పైకి వచ్చారు ఇవన్నీ చెప్పుకుంటేనే పెంచుకుంటారు సార్. నేను ఎందుకు మానేసి వెళ్ళిపోయాను అన్నదానికి 100 కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నాను అనుకోండి, ఐఎమ్ స్టిల్ యంగ్, ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. అవును, నటుడు అవ్వాలనుకున్నాను కానీ హీరో అవ్వాలనుకోలేదు కాబట్టి నటనకి దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అండి. ఏ స్టేజ్లో అయినా యాక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఒక మంచి సక్సెస్. అందుకు మనకు చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. శంకరాభరణం స్వామిజులు గారు, ఆయన ఆల్మోస్ట్ దగ్గర 60స్ దగ్గరకు వస్తున్న టైంలో ఆయన ఆ సినిమాలో చేశారు కథానాయకుడిగా, గొప్ప పేరు సంపాదించుకున్నారు కదా. అవును, సో మీరు అన్నట్టు ఏజ్తో పని లేదు. ఏజ్తో పని లేదండి, కొంచెం ఒక
ఒక ప్రయాణం చేశాక సినిమాల్లో నేను చూసినది కొంచెం నేను పక్క వాళ్ళ మీద ఇది అది ఎలా చెప్పాలంటే ఎవరినో తప్పు పట్టట్లే. ఓకే, నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, కొంత లీనియన్స్ ఇచ్చేసి, సో ఐ మేడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్ అండి. కొంత అంటే మనం తప్పు చేసిన అవతల వాళ్ళని క్వశ్చన్ చేయకపోవడం కూడా తప్పు. మనకు చెప్తున్నారు అది జరగట్లేదు, మనం ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనేది నాలో తప్పు. నేను తెలుసుకున్నా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్నాళ్ళు నేను చిన్న బ్రేక్ తీసుకున్నాను, ఏమేమి తప్పులు చేశాను అసెస్మెంట్ చేసుకుంటే ఓకే మనకి ఇది చెప్పారు, ఇది జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని కూడా క్వశ్చన్ చేయలే. సరే ఓకే, ఇది చెప్పింది ఇలాగే జరగాలని సినిమాలో జరగని పని అండి. బట్ స్టిల్ ఆ మార్పు చేర్పు జరిగినప్పుడు యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ అ క్వశ్చన్. ఓకే, అది మన ఏం ఎఫెక్ట్ అవుతుంది మనం పట్టించుకో, నేను దాన్ని అంత గెస్ చేయలేకపోవడం నా తప్పు అయిపోయింది. ఓకే, సో దానివల్ల కొంచెం నేను ఇవ్వండి కొంచెం డిప్రెస్డ్ అవ్వడం. నకిలీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ అనుకోండి. అంటే మీరు రంగారావు గారికి వాళ్ళ ఫ్యామిలీ మనిషి అని మామూలు ఇక్కడికి వచ్చినప్పుడు తెలుసా ఎవరికైనా తెలుసు? అసలు కలవని డైరెక్టర్ లేరండి, ఆల్మోస్ట్ ఇప్పుడు రామనాయుడు గారికి తెలుసు, దాసన్ నారాయణ గారికి తెలుసు, పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ నేను నాగేశ్వరరావు గారిని వీళ్ళందరినీ కలిసిన రోజులు ఉన్నాయి. పర్సనల్గా నేను కలిశాను అందరినీ. బ్రో ఇవాళ టాప్ డైరెక్టర్స్ చాలామందిని కలిసిన రోజులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు వద్దని కొంత పోర్ట్ఫోలియో ఇచ్చేవాళ్ళ నేను కలిసి నేను ఒకనొక స్టేజ్లో మా ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ని కలవడానికి వన్ ఆఫ్ మై కజిన్ ఆయన అసోసియేట్గా ఉంటే అర్జెంటుగా రమ్మంటే అప్పుడు ఇంకా ఇక్కడ రాలే, చెన్నై నుంచి బయలుదేరి వచ్చేసి అప్పటికి ఇంకా మనకి ఇప్పుడు క్యాబ్స్ ఉన్నాయి, అప్పుడు అది కూడా లేవు, ఎవరిని బండి అడిగే టైం కూడా లేదు. మార్నింగ్ అర్జెంటు కలవాలంటే అవి ఉన్న ఆర్గనైజ్డ్ ఫొటోస్ అన్ని తీసుకుని ఒక ఆటోలో వెళ్ళాం. అక్కడ వెళ్ళి కలిసాక ఇక్కడ హైదరాబాద్లో వచ్చాను. కలిసాక ఆయన ఫస్ట్ డైలాగ్, నిన్నే ఎవరు వచ్చారని ఫోటోలు తీసుకున్నారు రంగారావు గారు మనోడని, ఆయన అంటారా మీరంటారా అని అడిగి అది కొంచెం బాధ కలిగించింది. సరే ఆయన దానివల్ల నేను బాధపడలే, దెర్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్. ఇంకో టాప్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన దగ్గరికి వెళ్తే మీ తాతయ్య గారు గెటప్ వేసుకురండి కొన్ని ఫోటోలు తీద్దాం దాని తర్వాత ఆలోచిద్దాం అన్నారు. అంటే దే డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్, అట్లీస్ట్ తెలిసి స్క్రీన్ టెస్ట్ చేద్దామండి, ఓకే వీల్ చెక్ వీల్ క్రాస్ చెక్ మీకు ఏమవుతుంది. అలాగే ఒకసారి ఒక నేను ఒక రెండు సినిమాలు చేశాక ఒక టాప్ ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి ఏదో సినిమా చేస్తున్నానంటే వన్ ఆఫ్ మై మేనేజర్స్ తీసుకెళ్ళారు. నేను అనుకున్నాను మీ తాతయ్య గారు లాగా అంత ఉన్నారు కానీ ఇంకా ఫేస్లో అంత మెచ్యూరిటీ రాలేదని మేము ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనుకుంటున్నాము దాని అంటే స్క్రీన్ టెస్ట్ చేయండి సార్ పర్లేదు, ఇబ్బంది అయితే ఇంకా అప్పటికి నేను చిన్నపిల్లలా కనిపిస్తే ఇట్ ఈస్ నో ప్రాబ్లం అండి, అప్పుడు నేను మీద పెద్ద పట్టించుకోను, మీరు స్క్రీన్ టెస్ట్ చేయకుండా నన్ను ఆ మాట అనొద్దన్న. వాళ్ళు అలాగే స్క్రీన్ టెస్ట్ చేసుకున్నారు, వాళ్ళకి అన్నీ నచ్చింది, గెటప్ మేకప్ టెస్ట్ అంతా ఓకే అనుకున్నారు. అనుకోకుండా సినిమా మీకు కిక్ ఆఫ్ అవ్వలేదు, కానీ నేను అలా కన్విన్స్ చేయగలను, వాళ్ళకి ఏం చేయగలను నేను ఎలా అడాప్ట్ చేసుకుంటాను ఆ డిఫరెన్స్ చూపించగలను నాలో. నేను ఇవాళ ఇలా చూడడానికి ఇలా ఉంటాను, రేపు మీకు వేరేలా కావాలంటే నేను ఆ అనుకున్న క్యారెక్టర్లో ఆ గెటప్కి మోల్డ్ అవ్వగలను, కానీ అది చాలామందికి తెలియలే. సో నేను కొన్ని సినిమాలు ట్రావెల్లో కొన్ని సినిమాలు చేసాను, సొంతంగా సినిమాలు చేసాను, ఆ దెబ్బలు తిన్నా ఈ దెబ్బలు తిన్నా కొంచెం ఆఫ్గా ఆబిట్గా ఉన్నాను. మావయ్యాలందరూ కాదు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందో కానీ ఎప్పటికైనా రైట్ టైం వస్తుంది, అప్పటి వరకు ఉపయోగ పడుతుంది. కానీ కొన్నాళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే ఇదిగా నువ్వు ఏమవుతావో అని వాళ్ళకి ఏదో భయం బాధ ఉంటే లేదు కొన్నాళ్ళు నువ్వు ఏలూరులో ఉండు అని తీసుకెళ్ళిపోయారు. అంటే మీకు చిన్నప్పటి నుంచి అంటే తాతయ్య గారి సినిమాలు చూసి ఆబ్జెక్ట్లీ చూసే పెరుగుంటారు మీ ఇద్దరు అన్నదమ్ములు, సో అప్పటి నుంచే సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పేసి ఇద్దరికి ఉండింది అని మీ ఒక్కరికి ఉంది? అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అండి సోషల్ యాక్టివిటీస్, డ్యాన్స్ అయ్యి చేసేవాడిని స్కూల్లో, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా కొంతకాలం వరకు చేశాడు. తర్వాత కొన్నాళ్ళు స్పోర్ట్స్ మీదకి వెళ్ళింది, మెల్లగా మళ్ళీ అన్నయ్య అటు స్పోర్ట్స్ వైపే ఉండేవాడు, నేను మెల్లగా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఇటు మారింది, యాక్టింగ్ వైపు మారింది. అలాగా స్కూల్ డేస్ లో గానీ ఆ టైంలో మీరు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం చేసేవాళ్ళు? చేసేవాళ్ళు. ఓకే, ఇంచుమించు అన్ని చేసాం కానీ అండి, ఇదేంటంటే ఇక్కడ ఎలాగ మొదలెట్టాలనేది గైడెన్స్ లేకపోవడం వలన. ఓకే, మధ్యలోకి అడ్డం అసలు మీరు స్కూల్ డేస్ అన్ని కూడా చెన్నైలోనే కదా? చెన్నై అండి. సో అప్పుడు అంటే చెన్నైలో అంటే ఈయన రంగారావు గారి మనవడు అనేది అక్కడ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కదా? అలానే లేదు, అందరికీ తెలుసు, తెలుసు మనకన్నా అక్కడ ఫేమస్ అండి రంగారావు గారు. మరి అది అదంతా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేవాళ్ళు? మా స్కూలే ఒక సినిమా వాళ్ళ స్కూల్ అండి, మా స్కూల్లో చదవని వాళ్ళు లేరు, వాళ్ళ ఇండస్ట్రీలో సగం మంది ఉన్నారు.
అవునా, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, అంటే మీ కొలీగ్స్ క్లాస్మేట్స్ ఉన్నారు. మీకు సింగర్ సాగర్ అంటారు, దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు, నేను, తాను, హీరో తరుణ్, బెంచ్ మేట్స్ ఒకే బెంచ్. అవునా, ఏది రోజారమణ గారు అబ్బతరుణా? అవునా, బెంచ్ మేట్స్. ఫిఫ్త్ వరకు బెంచ్ మేట్స్. తర్వాత బాలాదిత్య ఉన్నాడు, వాళ్ళ బ్రదరు, ఆ మా అన్నయ్య క్లాస్మేట్, తను నా క్లాస్మేట్. అలాగా కౌశిక్, కృష్ణ కౌశిక్ మీ అన్నయ్య క్లాస్మేట్, వాళ్ళ బాలాదిత్య నా క్లాస్మేట్. అలాగా డిఫరెన్స్ సాగర్ దేవిశ్రీ ప్రసాద్ సీనియర్ అట్ స్కూలు. ప్రొడ్యూసర్ బాపినీడ స్కూల్ వెంకట సుబ్బారావు అని. స్కూల్ పేరు వెంకట సుబ్బారావు, తెలుగు స్కూల్ అండి, తెలుగు వాళ్ళు సార్ వెంకట సుబ్బారావు గారిని. వాళ్ళు తెలుగు ఫ్యామిలీ, వాళ్ళ స్కూల్ వాళ్ళు వెరీ పాపులర్ అక్కడ మెడ్రాస్ సేవా సదన్. సో అక్కడ కూడా స్కూల్లో కూడా మీకు సినిమా వాతావరణం ఉండేదన్నమాట. మా స్కూల్లో చదవని వాళ్ళు ఎవరున్నారు, సావిత్రి గారు మన వాళ్ళు అదే స్కూలు, రేలంగ్ నరసింహ డైరెక్టర్ గారి పిల్లలు అదే, మన ఆర్యన్ రాజేశ్వర్ గారు, మనోజు, చాలామంది ఉన్నారండి. ప్రొడ్యూసర్ బాపినీడు, వాళ్ళు ఇప్పుడు ప్రొడ్యూసర్ బాపినీడు, మా అన్నయ్య క్లాస్మేట్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు అబ్బాయి, బాపినీడు మా అన్నయ్య క్లాస్మేట్, నాకు సీనియర్. మా వాతావరణమే సినిమా. మమ్మల్ని ఫస్ట్ అది తెలుగు బ్యాచ్ ఆ సినిమా వాళ్ళు వచ్చారో లేదో క్లాస్కి అని అడిగారు. అవునా, ఎందుకంటే పాపం సాగర్ కూడా వచ్చారు, సగం తరుణ్ షూటింగ్కి వెళ్ళిపోయాడు, నేను సరిగా వెళ్ళేవాడిని కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ కదా అప్పుడు, చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్. సాగర్ ఏమో ఓ ఒబీడియన్ స్టూడెంట్ అప్పుడు, నేను కొంచెం అప్పుడప్పుడు స్కూల్ మానేసాను. ఆ తెలుగు వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారు అడిగారు, సినిమా వాళ్ళు బ్యాచ్ ఎక్కడ ఉన్నారు. సో అలాగా మాకు ఆల్రెడీ ఆ గుర్తింపు ఉండేది. ప్లస్ నేను ఆల్రెడీ రాఘారావు మనోడుగా అందరికీ తెలుసు. ఓకే, మన ఎస్విఎన్ పిలిచారు, ఎస్విఆర్ కాదు అక్కడ ఎస్విఎన్ పిలిచారు. అలాగా కొంచెం బాగా పాపులర్ అంటే వాళ్ళు ఈ కల్చరల్ యాక్టివిటీస్ అని, స్పోర్ట్స్ అని. ఆ క్లాస్ రూమ్లో కానీ ఈ బయట చుట్టూ ఎక్కువ తిరిగే వాళ్ళు కూడా ఇంకా మార్క్ ఎక్కువ ఉండేది. సో అంటే మీకు ఆ చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు అంటే ఆ ఇష్టం అది అంతా ఉంది. సో ఎప్పుడు మీరు అంటే మీరు దీంట్లో కూడా డ్యాన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పేసి అంటారు? అదంతా రౌండ్ నానమ్మ చనిపోకముందు ఆవిడకి ఏమంటారంటే, ఆవిడ డైరెక్ట్గా చెప్పలేదు, ఎవరో ఒకరు ఇండస్ట్రీలోకి వెళ్తే బాగుంటుంది అనే ఒక మా ఆవిడ లాస్ట్ డేస్లో చెప్పడము. అంటే తాతయ్య గారు పోయిన తర్వాత? తాతయ్య గారు పోయారండి 2000లో నానమ్మ గారు చనిపోయారండి. ఆ తర్వాత ఎవరో ఒకరు ఫ్యామిలీలో ఉండాలని తను అనుకున్నారా, నానమ్మ గారు అనుకున్నారు? మాకు ఎప్పుడూ చెప్పలేదు. చివరి రోజుల్లో ఆవిడ చెప్తే సరే ఆ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ ఆ తర్వాత 2000 తర్వాత మొదలెట్టడం. అది మళ్ళీ 23 సంవత్సరాలు అయిందనుకుంటే ఇంకా ప్రాసెస్ కింద కంటిన్యూ అవుతుంది. అంటే మిమ్మల్ని మొట్టమొదట మీకు వేషం ఇచ్చింది ఎవరు ఇక్కడ? నా ఫస్ట్ సినిమా ఆయన పేరు సతీష్ అండ్ డైరెక్టర్ గారు. ఆయన పిలిచి ఇలాగ ఒక సినిమా అనుకున్నాను, మంచి కథ చెప్పారు. నేను హీరో, అంజలీదేవి గారి గ్రాండ్ డాటర్ హీరోయిన్, రావు రమేష్ గారు ఆ సినిమాలో విలన్. ఇది ఫస్ట్ ఓపెన్ అయిన సినిమా 2005లో. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోవడం జరిగింది. అంటే షెడ్యూల్కి వెళ్ళారా? ఒక షెడ్యూల్ చేసామండి. ఓకే, ఒక షెడ్యూల్ చేశాకే ఆగిపోయింది. దానికి కారణాలు మనకు అప్పుడు ఇంకా అంత మంచి. తర్వాత ఇక్కడ అన్నపూర్ణలో ఉన్నా, అది అన్నపూర్ణలో ఓపెన్ అయిందండి, 7 ఎకర్స్లో ఓపెన్ అయింది. అదే రోజు మనోజ్ లాంచ్ అయ్యాడు, మన మంచు మనోజు, నువ్వు తమన్నా అది, శ్రీ అది సినిమా, శ్రీ రెండు సినిమాలు ఒకే రోజు ఓపెన్ అయ్యాయి. ఓకే, ఆ తర్వాత నేను అఫీషియల్గా ఫుల్ సినిమా పూర్తి చేసింది వేసవి సెలవులోని చందు గారు డైరెక్టర్, 10th క్లాసు ఆయన. మా వైజాగ్ ఎన్వి రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి హీరో, మాకు రెడ్డి గారు ఆయన సినిమా డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనరు. ఆయనకి మాకున్న రిలేషన్షిప్, ఆయన అడిగారు మా చెయ్యాలి నువ్వు కంపల్సరీ అంటే, చందు గారు నేను ఫోటోషూట్ చేసుకుంటాను అన్నారు. యూజువల్ చెప్పాను కదండి, నాకు ఒక టెస్ట్ ఇస్తే నేను పాస్ అవ్వాలని చూస్తాను. అలాగ ఆ సినిమా చేయడం జరిగింది. కొన్ని కారణాల వలన అది రిలీజ్ అవ్వాలి. ఈ ట్రావెల్ అయ్యి నేను చాలామందిని కలవడం రావడం జరగంటే, ఇలా జరుగుతున్నప్పుడు అంటే మొదటి సినిమా ఆగిపోవటం, రెండో సినిమా చేసినా కానీ రిలీజ్ కాకపోవటం, కొంచెం అంటే మనసుకి ఏమనిపించింది అప్పుడు మీకు? ఏమైంది ఇప్పుడు ఏమంటే, చిన్నప్పటి నుంచి అప్స్ అండ్ డౌన్స్ చూసి పెరిగిసాం. ఓకే, ఆగరవారు మానవుడు అది ఒక హైలో ఉంటాం, కానీ ఉండే కష్టాలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఉంటుంది వీళ్ళు గోల్డెన్ స్పూన్ బాయ్స్, వీళ్ళకే ఉంటుంది అన్నమాట. కానీ లైఫ్లో ఏమేమి స్ట్రగుల్స్ పడాలి అన్నీ చూస్తాం. మా అర్లీ మా చిన్నప్పుడే మా పేరెంట్స్ చనిపోవడం, నానమ్మ గారు నడవలేరు, నాకు 7 ఏళ్ళ వయసు ఉంది, ఇద్దరు 1 ఇయర్ గ్యాప్లో. ఆ తర్వాత మేము పడే ఇబ్బందులు, నానమ్మ గారు మావయ్యాలు పెంచడాలు, మా సిస్టర్ ఉంది, ఆడపిల్లని పెంచాలంటే ఎంత కష్టం అండి, తల్లిదండ్రులు ఉంటేనే ఎంత కష్టం, ఆ ప్రాసెస్ ఇవన్నీ చూస్తుంటూ వచ్చాం. మా మేనతలేమో యూఎస్లో ఉండేవారు,
మా ఫాదర్ సిస్టర్స్, మా మదర్ సైడ్కి ఏమో మా నాన్న పంపన్ అనేది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపన్ అనేది. నా రంగారావు మానవులు ముగ్గురు ఒకచోటే ఉండాలి, ఒక స్టేజ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెంచుతాంలే అన్నా కూడా లేదు లేదు నేనే పెంచుతాను, నేను ఎవ్వరి దగ్గరికి పంపను అని. ఆవిడ ఐరన్ లేడీ, వెరీ స్ట్రాంగ్ లేడీ, నేను ఎవ్వరి దగ్గరికి పంపను, నా మనవల్ని నా దగ్గర. హాస్టల్లో కూడా జాయిన్ చేయనేది, ఆవిడ బ్రతుకున్నాగా మేము హాస్టల్కి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఓకే, గురువులు పొద్దున్న లేస్తే నేను వండి పెడతాను, అవసరం అయితే నువ్వు వంటగది బెడ్రూమ్ వంటగది కింద మార్చి నేను ఇక్కడే కూర్చుని వండుతాను, కానీ అసలు నాన్న ఇంకో చోటకి పంపే ప్రసక్తి లేదని ఆ కటాగారిగా చెప్పేసింది. సో అంటే ఇప్పుడు అమ్మమ్మ తరపాళ్ళు ఎవరు కూడా ఇక మాట్లాడడానికి ఉండదండి. మా నాన్నమ్మ గారు వెరీ స్ట్రాంగ్, ఆవిడ ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అట్లా అమ్మమ్మ గారి ఇంటికి కూడా దూరం అయిపోయారా? ఏంటి, లేదండి వెళ్తుంటారు, మామూలుగా అయితే వెళ్తుంటారు, మాత్రం వెళ్ళేవాళ్ళండి. సమ్మర్ హాలిడేస్ లో ఒక అమ్మమ్మ గారు వెళ్ళేది పంతవరం అండి, కాకినాడ కెర్లంపూడి మండలం ఉండేది, కెన్నాపల్లి ఊరు పేరు అక్కడ. ఓకే, అట్లా నానమ్మ సంరక్షణలో పెరిగారనమాట మీరు? నానమ్మ మావయ్యలు వీళ్ళందరూ, అంటే ఫాదర్ సైడ్ మావయ్యలు ఉంటారు. జైబోలో తెలంగాణలోకి ఎలా వచ్చారు మీరు? శంకర్ గారు చిన్నప్పటి నుంచి పరిచయం, మావయ్యలు ఫ్రెండ్ మాకు. మీకు ఇప్పుడు ఇందాక వరకు మీకు ఒక ఏం చెప్పాను, స్కూల్లో ఉన్న అట్మాస్ఫియర్ అడిగారు, ఇంట్లో కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుంది. మావయ్యలు ఫ్రెండ్స్ ఉంటారు 10 మంది, వాళ్ళు సినిమా ట్రయల్స్ ఇవన్నీ మా ఇంటి దగ్గర నుంచి ఉండి వెళ్ళేవారు. సో అందులో ఆ గ్రూప్లో ఒకరు ఆయన శంకర్ గారు. ఓకే, సో నేను పెరుగుతున్న ఆయన సినిమా ట్రయల్స్, ఆయన ఫస్ట్ సినిమా ఓకే అయిన రోజు మా ఇంట్లోంచి మా ఇంట్లో ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అయ్యాక ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఎన్కౌంటర్ వరకు ఆయన మా ఇంట్లోనే ఉన్నారు. మీ ఇంట్లో అంటే ఎక్కడ? చెన్నై. చెన్నై ఇంట్లోనే, మా తాతయ్య గారి ఇంటి దగ్గర నుంచే. మావి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా వేరే బిజినెస్ ట్రయల్స్, వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ట్రయల్స్, వీళ్ళందరూ బ్యాచ్ కింద ఉండేవారు మా ఇంట్లోనే. సో అలా పరిచయం చిన్నప్పటి నుంచి. అలాగే ఆయన 1-5 డే ఇలా సినిమా చేస్తాను, నువ్వు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయాలంటే ఓకే అని అలా ఆ సినిమా అయింది. ఓకే, సో తర్వాత మీరే ఎస్విఆర్ సినీ కార్ప్ అని చెప్పేసి ఒక ఓన్ ప్రొడక్షన్ హౌస్ పెట్టి అందులో మిస్టర్ సెవెన్ అని చెప్పేసి ఒక సినిమా చేశారు. సో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఓన్గా మీరే ఎందుకు లాంచ్ అవ్వాల్సి వచ్చింది హీరోగా? అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అండి, తిరిగి తిరిగి క్వశ్చన్స్ అడిగి మన్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎవరు ఎందుకు చేస్తారనే క్వశ్చన్ రైజ్ అయిందండి. సో ఆ ప్రయత్నంలో మొదలయ్యి కాదలేడం, సినిమా చేయాలని కాదు, జనరల్గా ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ మై సెల్ఫ్ ఎలా చేయాలని అదర్ సోర్సెస్ ఎక్స్ప్లోర్ అవుతూ అవుతూ ఆ కథ నచ్చడం వల్ల, అది కాకుండా ఇంకో కథ నచ్చింది, ఆ తర్వాత ఈ కథ నచ్చింది, ఈ రెండిట్లో ఏదో ఒకే చిన్న బడ్జెట్లో మొదలెట్టి చేద్దాం, మనం ఎవరో ప్రమోట్ చేయలేట్లేదని మనం ఫీల్ అవ్వడం కన్నా ముందు మనం ఎందుకు చేసుకోకూడదు మనకి అని ఒక కాన్సెప్ట్లో ఒక చిన్న బడ్జెట్లో చేద్దాం మొదలయ్యి ఆ మిస్టర్ సెవెన్గా రూపుదిద్దింది. చేసేటప్పుడు శంకర్ గారు ఏమైనా సలహా ఇచ్చారా? అంటే మీరు ఎటు తిరిగి మామయ్య గారికి ఫ్రెండ్ మీరు అవును సలహా అంటే అండి, ఫస్ట్ అసలు ఆ ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టాలంటే ఫస్ట్ ఆ అప్లికేషన్ సంతకం పెట్టింది ఆయన. అవునా? శంకర్ గారును మన నల్లమూలి బుజ్జి ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరు వాళ్ళే ఇంట్రడక్షన్ సంతకం నాకు ఇచ్చింది వాళ్ళిద్దరు. ఓకే, సో దానికి అట్లా శ్రీకారం చుట్టినప్పుడే వాళ్ళ హ్యాండ్స్ ఉన్నాయని ఉన్నాయన్నమాట. అది వేరియస్ సలహాలు, కొంతమంది ఎందుకు ఆగిపోయిన సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు కదా, ఇలా వేరియస్ సలహాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మనని ప్రమోట్ చేద్దాం అనుకున్నాం, ఓకే ఒక మంచి కథ దొరికింది, మనం ఎందుకు చిన్నగా ట్రై చేద్దాం మరి. అది తర్వాత ఏమైపోయిందంటే రంగారావు మనోడు ఇది ఇలా చూపిస్తున్నామని ఇంకా ఏదో చూపించాలి, ఇంకా అలా అలా బడ్జెట్లు పెరిగిపోయింది, డీవియేట్ అయిపోయింది సినిమా. సో అలాంటి మిస్టేక్స్ చాలా జరిగినాయి. నేను ఏంటంటే తాతయ్య గారి పేరు వాడేసేపటికి కాదనలేకపోవడం, నేను అటు యాక్టింగ్ చేస్తూ ఇటు ఇది కంట్రోల్ చేయలేక కొంచెం ఇబ్బందులు. మొదటిసారి ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి అంటే మొత్తం ప్రొడక్షన్ కూడా మీరే చూసేసారు? నేనే చూసుకున్నాను. అన్నయ్యగా రావటం, అన్నయ్య కొన్నాళ్ళు ఉండి చూసుకున్నాను అండి, కొంచెం అన్నయ్యకు ఉన్న ఇష్యూస్ అవి వేరే బిజినెస్లు ఉన్నాయి, అప్పుడు కొంచెం బిజీగా తను ఉండేవాడు కాబట్టి కొంచెం కుదరల. అది అప్పటికీ అన్నయ్య చేతుల మీద కొంత జరిగింది కానీ కుదరలేదు, ఇంకో నేను అది ఇది హ్యాండిల్ చేసేప్పటికి నాకు ఇబ్బంది అయింది. కానీ ఆ సినిమాకి సంబంధించి నాకు గుర్తుంది కొంత మీకు కొంత నెగటివ్ క్రిటిసిజం వచ్చింది. చాలా వచ్చింది, కొంచెంగా చాలానే వచ్చింది అండి. అంటే వాళ్ళు ఒకేసారి ఎస్ రంగారావు మనవాడు కాబట్టి చాలా పాలిష్డ్గా ఉండాలి, ఇంత ఈ క్యారెక్టర్ చేయడం అంటే ఇంకా పెద్దగా చేయాలి, కొంచెం వాయిస్లో డెప్త్ కనబడలేదు, ఇలాంటి ఇలా నేనే చెప్తాను ఓపెన్.
తెలుగు అంత ఫ్రీగా లేదు, ఇలాంటి చాలా క్రిటిసిజమ్స్ వచ్చినాయి. నేను ఏది తప్పు పట్టట్లే, నాకుండే ఇబ్బందులు నాకు ఉండినాయి కాబట్టి. ప్లస్ ఆ సినిమా ఆగిపోవాలి లేకపోతే రిలీజ్ అవ్వనివ్వకుండా చాలా శక్తులు ప్రయత్నించినాయి, చాలా ఇష్యూస్ నడిచినాయి. దాసరి గారిని మీరు అంతకంటే ముందు కలిశారా? చాలాసార్లు కలిసి, దాసరి గారి ఫ్యామిలీ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ. ఎందుకంటే ఆయన డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ తాత మనవాళ్ళలో తాతయ్య గారు ఒక వన్ ఆఫ్ ది హీరో కదా. అవునండి, తాతయ్య గారే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిందే తాతయ్య గారి కింద లెక్కండి. ఎందుకంటే అది మాకు తెలిసింది అంటే ఇప్పుడు మీకు అంత పెద్ద సినిమా తాతయ్య గారి మీదే నడుస్తుంది కదా, మొత్తం ఆయనే కథను మొత్తం నడిపించేది ఆయనే కదా. ఇప్పుడు అలాంటి సినిమాని ఆయన ఆ స్టేజ్లో ఫుల్ పీక్లో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన ఇది ఆయన సపోర్ట్ చేసినట్టే కదా. అవును, దాసరి గారు, దాసరి గారి వైఫ్ పద్మ గారు కూడా మా ఫ్యామిలీకి మంచి క్లోజ్ ఫ్రెండ్గా ఉండే, నానమ్మ గారికి బాగా అసోసియేట్గానే ఉండేవారు. మాకు ఫస్ట్ నుంచి కొంచెం అనుబంధం అండి. ఎప్పుడైనా వెళ్తే గురుగారి దగ్గరికి వెళ్తే దాసరి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను వచ్చానంటే వెంటనే పైకి పిలిపించుకున్నారు. ఎప్పుడు ఐశ్వర్యాలు ఏదైనా అవసరం అయితే ఫోన్ కొట్టమా అన్నారు. ఆత్మీయత ఆప్యాయత అయితే చూపించారు ఆయన. చెప్పంగానే అలాగే ఒకసారి ఇంకో ఇష్యూ వచ్చింది, నందీ అవార్డ్స్లో తాతయ్య గారి పేరు మీద బెస్ట్ క్యారెక్టర్ అవార్డు ఇస్తారు. అది అవార్డుకి గుమ్మడి గారు గోల్డ్ మెడల్ డొనేట్ చేస్తారు. దాన్ని ఏదో విడగొట్టి ఏదో చేద్దాం ఏదో అంటే ఆ ఇష్యూ కూడా ఆయనకి చెప్తే ఆయన మళ్ళీ మురళీమోహన్ గారికి ఫోన్ చేసి మళ్ళీ మురళీమోహన్ గారిని కలిసాం అన్నయ్య నేను వెళ్ళి తాతయ్య గారి పేరు మీద అట్లా ఉంచేట్లు. తర్వాత మళ్ళీ అది ఏమి మార్చకుండా అలాగే బెస్ట్ క్యారెక్టర్ అవార్డు ఎస్వి రంగారావు బెస్ట్ క్యారెక్టర్ అవార్డు కింద మీరు. సో అంటే దాసరి గారి నుంచి ఏమైనా సపోర్ట్ అందిందా మీరు ఆయన కలిసినప్పుడు ఇలా చేస్తాను ఇలా చేస్తాను? నేను జనరల్గా చెప్పానండి ఆయన ఆయన అప్పుడు డైరెక్షన్ చేయట్లేదు, ప్లస్ అయినా రెఫర్ చేయలే, నేను అడగలేదు అయినా చేయలేదు. నేను గైడ్ కలిసిన తర్వాత చేసే ఉంటారు ఎందుకంటే ఆయన లాస్ట్లో కూడా కొన్ని సినిమాలు చేశారు. నా తర్వాత చేసి మేస్త్రి చేశారు, ఎర్బస్ చేశారు. అవును, యంగ్ ఇండియన్ సావిత్రి గారు మనోని లాంచ్ చేశారు. ఓకే, సో ఆ సినిమా అనుభవం అనేది చాలా నేర్పించిందండి, చాలా నేర్పిందండి. మనం ఈ ఇందులో ఒకటే సెగ్మెంట్ చెయ్యాలి అనేది ఏం లేదు. నేను ప్రొడక్షన్ చేస్తూ యాక్టింగ్ చేసి ఉండొచ్చు, దేనికి దాన్ని విడిగా హ్యాండిల్ చేయాలి అనేది నేను తర్వాత నేర్చుకున్నా. ఓకే, దీనికి సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి, దీనికి సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి, దీన్ని దాన్ని కలుపుకోవడం వల్ల వచ్చే హెడ్ఏక్స్ ఏంటి, చాలా క్లారిటీగా నేను ఆన్సరబుల్ ఉంటా. నాకు ఎక్కడికక్కడ ప్రతి స్టేజ్లో ఏదైనా చిన్న చిన్న వాదనలు అయితే ప్రతి స్టేజ్లో తాతయ్య గారి పేరు పెట్టి సినిమా కంపెనీ పెట్టాము, ఎట్టి పరిస్థితుల్లో అది కాంప్రమైజ్ వైపు వెళ్ళాలి అనే ధోరణిలో నేను వెళ్ళిపోయాను. కానీ లోపల ఒక భయంతో ఆగకూడదు ఇది అని, దాన్ని ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలాగే జరగాలని నేను ఎక్కడ ఖండించలేకపోయాను. ఓకే, అది కాంప్రమైజ్ అవుతూ వచ్చేసాను, అవుతూ వచ్చా. అది నేను కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నానంటే ఎక్కడికైనా లోపల ఒక భయం, ఆల్రెడీ ఓ సినిమా ఆగిపోయింది, ఓ సినిమా పూర్తయి రిలీజ్ అవ్వలేదు, ఇంకో సినిమాలో చెప్పింది ఒక క్యారెక్టర్ వచ్చింది ఒక క్యారెక్టర్, ఇలాంటి స్టేజ్లో మనం ప్రమోట్ చేసుకుంటున్నాం, పెద్ద ఆయన పేరుతో పాటు మన పేరు ఒకటే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ అనగారు మనోడు ఇదేంటి ఇలా. సో నేను ఆ లిబర్టీ ఇచ్చేసాను కొంతమందికి, ఆ లిబర్టీ ఇబ్బందుల్లో. ఓకే, నిజానికి చెప్పాలంటే ఐ హావ్ నో రిగ్రెట్స్ అండి. సినిమా కలెక్షన్ పరంగా కానీ ఇంకోటి కానీ ఒక సినిమా పోయింది క్రిటిసిజం వచ్చింది, మై సోల్ కంటెంట్ ఇస్ టు ప్రమోట్ మై సెల్ఫ్. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రమోషన్ ఇస్ ఈక్వల్లీ ది సేమ్ అనేది నేను నమ్ముతాను. కొంతమంది నెగిటివ్ ప్రమోషన్స్ ఓకే, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు శ్రీ నాగారావు గారు. మన నాకున్న ప్రాబ్లం, నేను ఇవన్నీ వదిలేసి నేను వేరే తర్వాత రెండు సినిమాలు ఫ్రీగా చేశాను. అది ఎడిట్ కట్టింగ్లో పోతే మనం చేయలేం కదండి దీని తర్వాత చేసిన సినిమాలు. సో అదే నేను ప్రధానంగా ముందుకు రావాలని ఒక దాంతో అందరికి ఎక్స్పోజ్ అవ్వాలన్న దాంతో చేసిన దాంట్లో చాలా రకాల ఇబ్బందులు జరిగినాయి, కానీ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లే. మీరు ఇంకో సినిమా అన్నది చెర్రీ బన్నీ, బన్నీ అండ్ చెర్రీ ఒకటి చేశాను, దాని తర్వాత ప్రేమగేమ జాంత నేను ఒక సినిమా చేశాను. సో డిఫరెన్స్ సింగర్ శ్రీరామచంద్ర, సింగర్ శ్రీరామచంద్ర ప్రేమగేమ జాంత అనే. సో ఒక వేరియస్ గెటప్స్ ట్రయల్స్ అన్ని చేసాం. అందులో విలన్ క్యారెక్టర్ ప్రేమగేమ జాంతలో విలన్ క్యారెక్టరు, బన్నీ అండ్ చెర్రీకి వచ్చేటికి ఒక కామెడీ ప్లస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, అది బేస్డ్ ఆన్ విత్ కామెడీ టచ్ తోని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, కానీ మనకు చెప్పిందోటి వచ్చిందోటి ఇలాంటి చాలా జరిగినాయి. సో ఏంటంటే ఇవన్నీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దెబ్బలు తగులుతానే ఉన్నాయి మనకి ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంది. అదే తెలియ సక్సీడ్ అంటారు సార్ అండి. అంటే మీరు ఒక యాక్టర్గా మీలో ఉన్న బలాలు మీలో ఉన్న బలహీనతలు అవన్నీ మీరు గ్రహించుకోగలిగారా?
అంటే తాతయ్య తెలుసు మనకి, తాతయ్య ఎలాంటి డైలాగ్. ఇప్పుడు డిక్షనరీతో ప్రతి మనిషి తెలుగు లెక్చర్ పోల్చుకోకూడదు. అవును. అలాగే డిక్షనరీయే యాక్టింగ్, యాక్ట్ ఈయన యాక్టింగే ఒక డిక్షనరీ అన్నప్పుడు మనం ఆయన తెలియ పోల్చుకోకూడదు. ఆయన ఒక లైబ్రరీ, డిక్షనరీ లైబ్రరీ అన్నీ ఆయన. నేను చాలాసార్లు చాలా మీ తాతయ్య గారు డైలాగ్ చెప్పాను అండి, నేను చెప్తానండి, నాకు ప్రాబ్లం లేదు. నేను మీకు చెప్తాను, ఇప్పుడు చెప్తాను అన్నట్లే చెప్పమని మీరు అడిగారు అన్నట్లే. చాలామంది నన్ను అడిగిన ఒక పాయింట్ని నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే. మీ తాతగారులాగా నువ్వు డైలాగ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఓ డైరెక్టరు లేకపోతే ఉండవు చెప్తానండి. ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఆయనలాగా మీరు ఊహించుకుంటే కష్టం. ఐలా మై ఓన్ స్టైల్ ప్లస్ ఆయన్నే ఒక స్టైలు, ఆ స్టైల్ ఇవాళ వరకు ఏ మిమిక్రీ ఆర్టిస్టు మిమిక్రీ చేయలేపోయాడు. అది కష్టం. మీకు ఎన్టీ రామారావు గారు చేస్తారు, నాగేశ్వరరావు గారు చేస్తారు, కృష్ణ గారు చేస్తారు, సోమన్ గారు, రంగారావు గారు మాత్రం ఎవరూ చేయలేరు. మీరు నేను చేసినాను మన తెచ్చి పూజించుకోవచ్చు అంత నేను చెప్తా. అలాంటిది వాళ్ళు ప్రతిది ఆయనలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ గెటప్ అంటే అనుకరించడానికి వీలు పడనటువంటి ఒక నటుడు. మీరు చెప్పేదే నేను అదే చెప్తున్నా మీకు. ఆయన ఇప్పుడు ఒక తాత క్యారెక్టర్ చేస్తారండి, తాత మనోళ్ళు ఒకలాగా ఉంటుంది, ఇంకో సినిమాలో ఒకలాగా ఉంటుంది, ఒకసారి అన్నయ్య క్యారెక్టర్ చేస్తారు, పన్నెండు గబ్రంలో ఒకలాగా ఉంటుంది, బాంధవ్యాల్లో ఒకలాగా ఉంటుంది, పాతాళ భైరవలో నేపాల మంత్రుడు ఇంకోలాగా ఉంటాడు, ఒకలాగా ఉంటాడు. ఇప్పుడు ఆయన్ని ఏం చేయగలం మనం? ఇప్పుడు రిసెంబ్లెన్స్ ఇవ్వగలం, స్టేచర్, నా స్టేచర్ రిసెంబ్లెన్స్ ఇంకోటి ఇంకోటి వీ కెన్ రైట్. బట్ ఇప్పుడు సడన్గా అనేది కూడా ఆయన మేనరిజం అయిపోతుంది. అదే మన అనుండే ఏంటి అంటున్నాడు అంటారు వీళ్ళు. ఆయన సడన్గా ఆయనకి ఫ్లోలో అది సెల్ అన్నారనుకోండి, రంగారావు గారు ఏం చేస్తారు అంటే ఆయన చిన్న ఆయన కష్టపడుతూ ఒక మేనరిజమ్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నారు ఆయన కూడా. అది మళ్ళీ ఇంకో మనిషికి రాదు, రాగదా అని రాలేదు కూడా. ఇంకొక 100 జన్మలు కాదు, 1000 జన్మలకన్నా ఆయన ఒక్కడే, 1 in a million ఏమంటారు సరే. ఇంకా మళ్ళీ మీకు అలాంటి ఆర్టిస్టులు దొరకరు. అదే సాధారణంగా సినిమా వాళ్ళలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలు కూడా కలిసి అట్లా కలుస్తూ ఉంటారు. అవును. సో రామారావు గారు, ఎస్వి రంగారావు గారు కూడా చాలా క్లోజ్. అవునండి. అట్లా మీ ఫ్యామిలీలో కూడా ఎప్పుడన్నా రామారావు గారు ఫ్యామిలీ అంటే అండి, ఇప్పుడు దట్ ఈస్ బిఫోర్ మై టైమ్. చాలా వరకు మా ఫాదర్ పెళ్ళిళ్ళు, రిసెప్షన్, మ్యారేజ్ రిసెప్షన్. మరి రంగారావు గారికి ఎంతమంది పిల్లలు? మా ఫాదర్ 2 కూతుర్లేండి. ఓకే. ఒక్కరే కొడుకు? ఒకటే. తాతగారికి? తాతగారు ఒకటే కొడుకు. అదే అంటున్నాను, చాలామంది నన్ను అడుగుతారు, కూతురు కొడుకు కొడుకులు కొడుకులు లేరా అని అడుగుతారు. ఎదుర్కొంటున్నాను నేనే అండి, కొడుకు కొడుకు. మా నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. కూతుర్లు అంటే మామూలుగా మా అత్తలు కూడా కొడుకులేరు, కూతురులేరు. మా చెల్లి ఒకటే మొత్తం మా ఆ జనరేషన్కి ఆడపిల్ల. అవునా? ఓకే. సో చాలామందికి మేము కూతురు పిల్లలు అనుకుంటారు. కొడుకు పిల్లలు అయితే ఆయన ఏదో రకంగా లాంచ్ అయిపోయేవారు, ఇంకోటి ఏదో జరిగేది, ఇంకోటేది. మీకు అదే చెప్తాను సార్, రంగారావు గారు బాబు వాళ్ళది ఏముంది, వాళ్ళ వంశం ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ పడ్డ కష్టాలు, ఆయన సడన్గా చనిపోవడం, ఆ తర్వాత అప్పటికి మా ఫాదర్ టీనేజు, ఆయన్ని లాంచ్ చేస్తూ ఆయన చనిపోయారు. ఆయన సినిమా రిలీజ్ అవ్వలేదు, 80% షూట్ అయిపోయింది. ఆయనేమో గారాల కొడుకు, ఎంత పెద్ద నాన్నగారు, ఇంత సామ్రాజ్యాన్ని నడపలే నడిపే కెపాసిటీ. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్నగారు ఈ చూసుకోవడమే సరిపోయేదండి. ఉన్న ఆస్తులు, పంపకాలు, గోడవలు ఇవే సరిపోయాయి. చెన్నైలో ఏదో పెద్దగా ఆయన చేయాలంటే అదే చెప్తాను, గారాలు కొడుకు అండి. సరైన ఆయన సినిమాలో లాంచ్ చేస్తూ జరిగేది, ఆయన చనిపోవడం జరిగింది. ఆ గ్యాప్లో ఒక 80% షూటింగ్ అయిపోయాక చనిపోవడం. సో మా తర్వాత జరుగుతుంది ఫ్యామిలీని చూసుకోవడం. ఇంకో సిస్టర్ పెళ్ళి ఉంది అప్పటికి, మా పెద్ద అత్తయ్య పెళ్ళి. అంటే నాన్నగారిని ఒక హీరోగా లాంచ్ చేయాలని గారు, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడక్షన్, ఆయనే మెయిన్ క్యారెక్టర్తో 80% షూటింగ్ అయిపోయింది సినిమా. ఓకే. అయ్యి పేరేంటి పెట్టారా టైటిల్? అప్పుడు అన్ టైటిల్ ఫిల్మ్ అప్పటికి. ఇప్పుడు అలాగా ఇప్పుడు అయిపోయాక కూడా మరి నాన్నగారి పెళ్ళికి రిసెప్షన్ చెన్నైలో జరిగితే మరి రామారావు గారు, బాలకృష్ణ గారిని తీసుకుని వచ్చి మరి రిసెప్షన్ అటెండ్ చేసి వెళ్ళారు. అదే మా పెద్ద పెళ్ళికి అయితే మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చింది. ఓకే. మరి ఎగ్జామ్ దాసర్ గారు రెగ్యులర్ వస్తారు మా ఇంటికి, వాళ్ళు రామరంగ గారు. ఆయన ఉన్నంతకాలం మాకు పల్సరి ఏదైనా, మా నాన్న చనిపోయాక కూడా ఆయన వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళారు. ఓకే. ఆ గుర్తులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అడుగుతారు వస్తారా అంటే వచ్చేవారు. పాత ఆర్టిస్టులు చాలామంది వచ్చి కనబడి వెళ్ళేవారు. గుమ్మడి గారు ఉన్నందుకని గుమ్మడి గారితో రిలేషన్షిప్ ఉండేది. సావిత్రి గారి ఫ్యామిలీతో మేము బాగా క్లోజ్. ఇప్పటికీ బాలకృష్ణ గారితో నేను మాట్లాడుతూనే ఉంటాను ఇప్పుడు ఏదైనా ఉంటే. అవునా? అంటే బాలయ్య గారికి మీరు బాలాల యశ్వరంగారు గారు ఉంటే, నాగేశ్వరరావు గారిని 3-4 సార్లు కలిశాను ఇంటికి వెళ్ళి. మా పిల్లలు అందరి పిల్లలకి పిలిచాను నేనే. అంటే మీరు చెన్నైలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారికి మీరు తెలుసా? మీరు పరిచయం బాగానే. నేను హైదరాబాద్ వచ్చాక వచ్చిన పిల్లలు పరిచయం చేసుకున్నారా? నేను వేరే సోర్స్ ద్వారా వెళ్ళి పరిచయం. ఓకే. అంటే మా ఎర్లీగా మా ఫాదర్ కూడా చనిపోవడంతో ఈ గ్యాప్ వచ్చేస్తుంది కదండి సినిమా ఇండస్ట్రీకిను. మాకు పెద్ద గ్యాప్ వచ్చేసింది. మేము ఉన్నామని తెలుసు కానీ
ఎక్కడ ఉన్నావు ఇవాళకి చాలామందికి తెలియదు అంటారు. కానీ నా తెలిసినంత వరకు బాలకి బాలయ్య గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా కానీ గ్యాప్ వచ్చినా చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా మాట్లాడతారు. నా ఎన్టీ రామారావు గారు 100 డేస్ ఫంక్షన్ ఉందండి, నేను వచ్చానుగానే ట్రాఫిక్లో ఇరుక్కుపోయా, లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఆయన బాలకృష్ణ గారు రామకృష్ణ గారు పర్సనల్గా ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు, వస్తానని నేను పర్సనల్గా చెప్పాను. నాకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడారు, వస్తానని నేను చెప్పాను. ట్రావెలింగ్లో ఇరుక్కుపోయి ఉన్నాం, లోపలికి వెళ్దాం లేదు బయటికి వెళ్దాం, ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు పోయి ఉన్నాను. నెక్స్ట్ డే ఫాలోఅప్ చేశారు, వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశారు, నన్ను తిట్టారు సార్ మీరు ఎక్కడ ఉన్నారని. వచ్చానండి, రాదానికి దారి లేదు, నన్ను ఇచ్చేయమంటే మీ అందరికీ విడిగా రూట్ ఏమన్నారని అది ట్రాఫిక్లో చెప్పేవన్నీ వర్కౌట్ అవ్వలేదు. అది ఫాలోఅప్ చేసుకుంటున్నారంటే మన మీద ఆయనకి ఉన్న రెస్పెక్ట్, మా తాతయ్య గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటి, ఇట్ షోస్ అలాట్ కదండి. ఓకే, ఇది ఈ సంగతి అసలు మీరు వచ్చారు తిరిగి వెళ్ళిపోయారు అనే సంగతి ఆయన తెలుసండి. తెలిసింది తిట్టారని చెప్పి ఫోన్ చేసి నాకు చెప్పారు, సారీ సార్ నెక్స్ట్ టైం ఊర్లోకి వచ్చినప్పుడు ఫోన్ చేయండి, సార్ గారి దగ్గరికి వెళ్దాం తీసుకెళ్దాం వెళ్దాం సార్ సార్ చెప్తాలేండి. మీకు కూడా బాలయ్య గారు అంటే చాలా గౌరవం ఉన్నట్లు ఉంది కదా, ఎందుకంటే ఈ మధ్య ఒకటి ఆయన మీద ఒకటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా మాకు అట్లాంటిది. అవునండి, చాలా సార్లు చాలా మంది మీరు ట్రోల్స్ కూడా అయిపోయాం కదండి, మాకేం ధైర్యం లేదన్నా అది లేదన్నా ఇది లేదన్నా చాలామంది తిట్టారు, ఏ మన కులానికి ఇది లేదంటే కులం ఎందుకు తీసుకొస్తారు అయ్యా బాబు ఇందులో. ఆయన మరి మీరు అదే వీడియోని స్లోగా ప్లే చేసి చూడండి, ఎస్విఆర్ గారు అని ఉంటుంది అందులో లాస్ట్లో, నేను స్పీడ్గా చెప్పేవాడికి అది వినబడతాం. ఆయన ఇంటెన్షన్ వేరు, బయటకు వచ్చిన కంటెంట్ వేరు. సో ఆయనకు ఉన్న ఫ్లోలో ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన జానపదాల్లో ఆ రోజుల్లో ఆళ్ళు వీళ్ళు హేమ హేమీలు పోటీ పడ్డారని చెప్పబోయి నాకైతే అలాగే అర్థమైంది. చాలామందికి నెగిటివ్గా అర్థమై ఉండొచ్చు, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ విజ్ఞత. ఇప్పుడు ఆయన అన్నాడండి, ఇప్పుడు దాన్ని ఓకే వీళ్ళు ఏం సాధించారు మిగతా వాళ్ళందరూ రివర్స్ వెళ్ళి ఆయన మళ్ళీ దాని గురించి చెప్పి వీళ్ళు రెప్పి అది ఎక్కడో స్వర్గంలో ఉండి మహానట్లు అనిపించిన వాళ్ళని మనం తీసుకొచ్చి సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి ఎందుకు ఈ పంచాయతీ మనకి ఇప్పుడు. సో అలాగా నాకు కానీ మా అన్నయ్యకి కానీ ఆ ఫీలింగ్స్ ఏం లేదు, చాలా క్లోజ్గా మాట్లాడతాం. మావయ్యకి ఫోన్ చేశారు, మావయ్య ఇలా ఫోన్ చేశారు అన్నారు, ఏముంది ఇందులో ఏముంది ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, మాకు అనిపించింది తప్పు మాట్లాడలేదు. ఆ ఎక్స్ప్లెనేషన్ మేము ఎవరికి సంజయ్ చెప్పుకోకర్లేదు. కొంతమంది అభిమానులు హర్ట్ అయ్యారు అన్నారు, నేను కూర్చోబెట్టి నా వర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కొంతమంది అంటే గొడవే క్రియేట్ చేద్దాం అనమాట అన్న వాళ్ళు మనం ఏమీ చేయలేము. అవును, అలా ఎక్కువ జరిగింది కూడా అదే కదా. ఇప్పుడు నేను అదే అన్నాను, అది స్లోగా వింటే వేరే వర్షన్ లాగా ఉంటుంది, స్పీడ్గా వింటే ఒక వర్షన్ లాగా ఉంటుంది. మీరు దాన్ని ఒక 2 మినిట్స్ ముందు నుంచి వినాలి, ఆయన జానపదాల గురించి ఆ పద్యాల గురించి ఆ లెంతీ డైలాగ్స్ పోటాపోటీ యాక్టింగ్ల గురించి మాట్లాడాడు. సరే ఇప్పుడు మేము గొప్ప అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి, ఎవరు చెప్పుకోరు చెప్పండి, నేను గొప్ప అని చెప్పుకోకపోతే ఎప్పుడు పట్టించుకోవట్లేదు వాళ్ళ. అలాగా ఆయన ఏం డిగ్రేడ్ చేసి మాట్లాడలేదు, డిగ్రేడ్ చేసి మనకే లేని ఒక నొప్పిని పక్కోడి వచ్చి డిగ్రేడ్ చేసి పొల్లెడుతూ ఉంటాడు, దానివల్ల ఏం సాధిస్తాం? అది మాత్రం వస్తాం మీరు అని చెప్పింది అదే అదే ఆయన చెప్పిన కాంటెక్స్ట్లో ఆయన మరి మీరు మొత్తం ఫ్లో చూడాలండి. ఇప్పుడు ఆ ఒక్క పాయింట్ పట్టుకుని అందరూ మాట్లాడుతున్నారు, మీరు దాన్ని తుంచారంటే మీరు అలాగే కనపడుతుంది. ఇప్పుడు ఇంకో విషయం, నన్ను ఇంకొకసారి ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు, అఖిల్ రాగచైతన్య వేరేలాగా రియాక్టర్, మీరు మీ అనే వేరేలాగా రియాక్టర్, వాళ్ళకి తప్పనిపించింది వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ ట్వీట్ రాగానే బాలకృష్ణ గారు అలా ఫీల్ అవడానికి ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఇంకొక మాట అన్నారు కదా అని. ఇప్పుడు అలా అనుకుంటే ఒకళ్ళు ఏమన్నారు, అదే ఇంటి పేరు వాళ్ళు 3 ఆర్టిస్టులు ఉన్నారన్నారు ఆ టైంలోనే, నేను పేర్లు ఎత్తట్లేదు అని అన్నారు. సరే వాళ్ళు హర్ట్ అయ్యి ఉండొచ్చు, మేమెందుకు అలా రియాక్ట్ అవ్వలేదు అనేది వేరే లెక్క కదా. అవును, మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమన్నారు బాలకృష్ణ గారు నెక్స్ట్ డే, వాళ్ళు నాకు సొంత బాబాయ్ అంటాడు, నాకు నాతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాడు ఆయన అన్నాడు. ఇప్పుడు మాటలు యుద్ధం తప్ప ఏమి ఉండదండి, ఏం సాధిస్తారు? ఎక్కడో స్వర్గంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మనం నరకంలో చూసినట్టు ఎందుకు వచ్చిందండి. సరే వాడు అన్నారు మాకు బాధ కలిగింది అనే కంటే ఆయనకు ఫోన్ చేస్తే అయిపోయింది. ఏ ఇలుకాలకి ఫోన్ కాల్ డిఫరెన్స్ అండి, ఒక మాట డిఫరెన్స్. మీరు అన్నదాన్ని కరెక్షన్ చేసుకోండి బాబాయ్, వయసులో మా తండ్రి తర్వాత వయసుతో బాబాయ్ ఇలా కాదు బాబాయ్ అలా బాబాయ్ ఆయన అంటే అయిపోయింది కదండి. అవును, ఒకవేళ ఆయనకే తప్పు అనిపించింది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడేమో. ఓకే, నేను ఆయన అయితే ఆ విషయంలో క్లారిటీగా ఉన్నారు బాలయ్య. అవును, కాబట్టి ఆయన మళ్ళీ తర్వాత కూడా చెప్పారు ఆయన. నేను అదే చెప్పాను, నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మనం రియాక్ట్ అయ్యి దానికి ఆపోజిట్ రియాక్షన్ వచ్చి ఏదో చైన్ రియాక్షన్, మనకన్నా ముందు ఎక్కువ అభిమానులు కొట్టుకోవడాలు లేకపోతే కుల కొంతమంది మన కులానికి ఇది అవమానం అంటారు. ఇందులో మన కులం ఎక్కడ వచ్చిందిరా బాబు, ఆయన ఏదో చెప్పింది కంటెంట్ వేరు, ఇందులో కులం ఎందుకు వచ్చిందంటే
లేదు మీరు ముందుకు వెళ్ళట్లేదండి. మా అన్నయ్యకి అది పెద్ద ప్రెషర్. అన్నయ్య ఇప్పుడు ఈస్ట్ గోదావరి కాకినాడలో ఉంటున్నాడు, ఈస్ట్ గోదావరిలో. మా అన్నయ్యనైతే ఏకేశారు, నువ్వు దేనికి రియాక్ట్ అవ్వకరా బాబు, ఎందుకు వచ్చింది మనం మనం సైలెంట్గా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సరే మీకు ఇబ్బంది ఉంది, బాధ కలిగింది, అటు వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారితో మాట్లాడతాను అయిపోయింది, లేదు ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్లు గెస్ మీట్లు ఏం లేవు నాన్న అని ఒక నోట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశా. లేదు వీడియోనే రిలీజ్ చేశారు. వీడియో అవును చేశారు, మళ్ళీ ఇది కూడా చేశారు, ఇద్దరు ఉండగానే ప్రెస్ నోట్ ప్రెస్ రిలీజ్ చేశారు చేశారు. మీరు ఎప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు? అసలు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయానంటే వస్తూనే ఉంటానండి. ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం అంటే నేను 2015లో షిఫ్ట్ అయ్యాను. నేను అదే చెప్తున్నా, కొంచెం అప్పుడు కొంచెం ఇవన్నీ జరిగిన ఈవెంట్స్ విషయంలో సినిమాల్లో మనకు చెప్పేది ఒకటి ఉంటుంది, అలా ఉంటుంది, కొంచెం డల్గా ఉంటున్నానని మా అమ్మ అన్నారు. అరే మరీ ఒక 2 సంవత్సరాలు వచ్చాయి, ఎలాగో పవర్లో ఉన్నాం కదా, నాకు కూడా సపోర్ట్గా ఉంటావు. ఎవరు? బుజ్జిగారు. బుజ్జిగారు. ఆ తర్వాత కొన్నాళ్ళు నువ్వు ఏలూరులో బయట ఏలూరులో కొంచెం నీకు ఇంకా అలవాటు అవుతుంది జనాలు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నీకు ఇంకా ఇది ఫ్రీ ట్రైనింగ్ లాగా ఉంటుంది, కొన్నాళ్ళు నువ్వు కూడా కొంచెం బాగా డెవలప్ అయ్యాక మళ్ళీ మనం మళ్ళీ గెలిచాక మళ్ళీ అప్పుడు మనమే మళ్ళీ ఇంకో పెద్ద సినిమా తీసుకుందాం, కొన్నాళ్ళు సైలెంట్గా ఉండు, నీకు ఎలాగో చెప్పింది రావట్లేదు, కొన్నాళ్ళు నువ్వే బ్రేక్ తీసుకుంటే నువ్వు మెచ్యూర్ అవుతావు, నువ్వు ఇంకా ఆలోచించుకోగలుగుతావు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ నువ్వు ట్రై చేయొచ్చు అని ఆయన కన్విన్స్ చేసి, అప్పుడే కన్విన్స్ చేసి 6 నెలల నుంచి రావట్లేదు, అప్పుడు గొడవ చేసి తీసుకెళ్ళిపోయారు. ఓకే, అంటే 8.5 సంవత్సరం అయిపోయింది నాకు తెలిసి. మళ్ళీ ట్రై చేయలేదు ఈ మధ్యకాలం అంటే? నేను ట్రై చేయకపోయినా ఒక రకం మనస్తాపంతో వెళ్ళిపోయారా అంటే అండి, అది ఇప్పుడు చాలామంది అంటారు ఒక్కసారి రంగు పూసుకున్నాక అది పోదు, అది మనసులో ఉంటానే ఒక ఊబి లాంటిదే, అది మనసులో ఉంటానే ఉంటుందని. కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి పడి లేచి పడ్డ ఇబ్బందుల వలన ఏంటంటే, ఓకే మళ్ళీ మనం టెంపరీగా పడిపోయాము, మనం మళ్ళీ లేవగలము అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే నాకు వెరీ బిగ్ చాలా పెద్ద ఫ్యామిలీ అండి, పెద్ద జాయింట్ ఫ్యామిలీ, మా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఓకే, సపోర్ట్ ఎక్కువ అండి, మారల్ సపోర్ట్ ఉంటుంది. నా వైఫ్ దగ్గరించే కానీ లేకపోతే మా సిస్టరు మా బావగారు అందరూ కూడా ఏంటంటే కంగారు పడక్కర్లేదు, వస్తుంది మళ్ళీ మంచి టైం వచ్చినప్పుడు నువ్వే పెద్దగారు చేస్తావు అదే వస్తుంది, కంగారు ఏం లేదు. ఇప్పుడు ఎలాగో మీకు చెప్పినాను, నేను హీరోనే అవ్వాలనుకున్న భీష్మిచ్చిన కూర్చున్నా అనుకోండి, ఎప్పటికీ ఏం రాదని. నేను ఒక నటుడిని అవ్వాలనుకున్నాను, మా తాతగారి పేరు నిలబెట్టే ప్రయత్నాలు చేయాలనుకున్నాను అంతే. అదే దానికి ఐ డోంట్ సీ ఎన్ ఏజ్ బ్యారియర్. ఎప్పుడైనా ఒక ఏజ్ ఒక స్టేజ్ అయ్యాక కూడా చేయొచ్చు, నేను రేపు 50 వచ్చాక చేయొచ్చు, 60 వచ్చాక చేయొచ్చు. మీ మన మనసులో ఏముంది నాడు నేను హీరో కాలేకపోయానని బాధపడడానికి లేదు. నేను చేశాక కొన్ని సినిమాలు అవును విలన్గా కూడా చేశారుగా, కొన్ని కీలక పాత్రలు చేశారు. రేపు దానికి వచ్చే టైం వస్తుంది. మధ్యలో 1-2 సీరియల్స్ అడిగారండి, వెళ్దామా వద్దా అది తజ్జన్ బజ్జన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నేను అది అప్పుడు ఇంకా చెప్తాం కదా, రిటర్న్ వెళ్ళిపోయాక కొంచెం మైండ్ కొంచెం డల్గా ఉండడం 2-3 సంవత్సరాలు పట్టింది నేను. అంటే అప్పుడు ఆ టైంలో మీ ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేసింది, మీ మిస్సెస్ కానివ్వండి? అసలు మా వైఫ్ కానీ మా కాదు బయట ఓకే, మా వైఫ్ కానీ మా పిల్లలు ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వెళ్ళిపోతానని ఉంటారు. రోజు పొద్దున్న లేచింది ఏంచి నెక్స్ట్ ఏంటి ఎప్పుడు హైదరాబాద్ మళ్ళీ ఇలాగే అంటే వాళ్ళు నా మెదడు తీస్తుంటారు, ఇక్కడ ఉంటే ఎలాగుంటే కుదరదు, హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మళ్ళీ సినిమాలు చేయాలి వాళ్ళకి. అంటే పిల్లలకి 3 గ్రామాలు. సో నాన్న మళ్ళీ నటుడుగా తెర మీద చూడాలనుకుంటున్నారు వాళ్ళు, నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతారు అండి. ఆల్రెడీ డ్యాన్సులు నేర్చుకోవాలి, వాళ్ళు కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి సినిమాలోకి రావాలన్నా అలాంటి కదా. జనరల్గా మేము కూడా వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి కదండి, మనకున్న కల్చర్ కూడా మనం నేర్పించాలని, భరతనాట్యం నేర్చుకోవడం, క్లాసిక్ ఆర్ట్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ కొంత లలిత కళల మీద ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవి నేర్పిస్తాం. మా 3 అమ్మాయి అయితే ఇంకా మనమంత పెద్ద స్టార్ నెక్స్ట్ అన్నట్టే ఉంటుంది. పిల్ల ఏంటంటే ఇప్పటి నుంచే అవరేజ్ పెద్ద డైరెక్టర్తోనే లాంచ్ అవ్వాలి ఇలాంటి కోరికలు ఆల్రెడీ ఉన్న 5 ఏళ్ళకి చెప్పేస్తుంది మాకు. అవునా, నువ్వు పెద్ద డైరెక్టర్తో లాంచ్ అవ్వాలి? నేను కదా తను లాంచ్ అవ్వాలి అని చెప్పి. ఓకే, సో మీరేంటి మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాగో 6 నెలల్లో ఎలక్షన్ ఉందండి. ఓకే, ఏపీలో అయిపోయాక మా చిన్నమాయి పోటీ చేస్తున్నారు కదా, అదంతా అయిపోయాక ఆల్రెడీ ఒక ట్రాక్ సెట్ చేస్తున్నాము, చూడాలి. అంటే మీ చిన్నమామయ్య గారికి ఖాయమైందా సీటు? అది బడేటోళ్ళని కాక నేను గర్పిస్తారండి. బుజ్జిగారు ఏం తక్కువ చేశారు సేవ, ప్లస్ బడేటి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కాదు కదండి. మేము వాళ్ళు ఒక ఇచ్చి పుచ్చుకున్న బ్లడ్ రిలేషన్, అంత స్ట్రాంగ్ ఫ్యామిలీని దాటి వేరే ఫ్యామిలీకి ఎలా వెళ్తుందంటారు ఏలూరు వరకు చూస్తారు. అదేలేండి, మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా మా కజిన్స్ ఉన్నారు, మా మ్యాన్మావల్ పోటీ చేస్తుంటారు, అవన్నీ వేరు.
ఎవరి స్ట్రెంగ్త్స్ ఇప్పుడు నేను ఉండేది, నేను తిరిగేది ఒక ఏలూరులోనే, మా ఫ్యామిలీని దాటి ఎవరికి సీట్ ఇస్తారని. ఓకే, కాబట్టి ఆ విషయంలో అది రూల్డ్ అవుట్ అన్నమాట. రూల్డ్ అవుట్ అండి, మిగతాయని అదర్ ఆప్షన్స్ అందులో మీరు అసలు నో డౌట్. మళ్ళీ మళ్ళీ క్యాండిడేట్ మా చెన్మోయ చంటి గారే, మిగతాయని ఇంకా జరిగిపోతాయి. ఇదే పక్క ఖాయంగా అదంతా అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆల్రెడీ ఒక ప్రాసెస్ అనుకుంటున్నాము. ఓకే, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏది మెటీరియలైజ్ అవుతుందో చూడాలి. కానీ ఇంతకాలం మరి ఈ 8 సంవత్సరాల కాలంలో ఏం చేస్తూ మీరు కాలక్షేపం చేశారు అక్కడ? కాలక్షేపం ఉందండి, బుజ్మాయి మా బుజ్మాయి చేసే సేవల్లో పాల్గొన్నాం. ఓకే, ఆయన రాజకీయ పనులు చేస్తూ చూస్తున్నాం. దాంతోపాటు కొన్ని బిజినెస్లు, పాత బిజినెస్లు ఉన్నాయి, అవి మార్పులు జరుపులు జరిగింది. మళ్ళీ కొత్త బిజినెస్లోకి ఎంట్రీలు మా లక్కలు అందులో కూడా ట్రైల్ చేసుకుంటూ ఓకే పడుతూ లేస్తూ. అంటే ప్రధానంగా ఏ బిజినెస్లు? ఇంతకుముందు రెస్టారెంట్స్, బార్స్ ఇవన్నీ ఉండేయండి. పోను అందులోంచి అదర్ బిజినెసెస్లో ట్రావెల్ అయ్యాం. ఇప్పుడు ఒక షోరూమ్ ఉంది, టైల్స్ షోరూమ్, టైల్స్ అలాగే ఎక్కడ అక్కడైనా ఏలూరు సిటీ ఏలూరు. అలాగే ఒక ఎలా చెప్పాలంటే ఆర్గానిక్ లాగే బెటర్ ఫుడ్ అనిపించాలి, ఒక పౌల్ట్రీ రన్ చేస్తాం. విఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ వి మోర్ ఆర్గానిక్ ఆన్ దట్ ఆల్సో. ఓకే, చికెన్లో కూడా ఒక మంచి క్వాలిటీ ఇవ్వాలని మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎగ్ ప్రొడక్షన్ అలాగా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కొంత అలాగ చేసాం. అలా అంటే టైల్స్ కన్స్ట్రక్షన్, టైల్స్ ఎలాగో దేర్ ఆల్ రిలేటెడ్ కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. పౌల్ట్రీ అనేది కొత్తగా ట్రై చేస్తున్నాం. ఎలాగో మళ్ళీ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఆ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకుంటే మన కల్చరల్ బర్డ్స్ని డెవలప్ చేయాలి, దేశీ బర్డ్స్ని డెవలప్ చేయాలనే ఒక ప్రాసెస్లో ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మనం తినే చికెన్ మంది కాదా అంటారు చాలామంది. అసలు అది మంది కాదు అనేది, బాయిలర్ ఈజ్ నాట్ ఆర్ చికెన్, ఇట్ ఈస్ అ మిక్సర్ ఆఫ్ ఫారిన్ బర్డ్స్. సో మనకున్న లోకల్ బర్డ్స్ దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆ నాటుకోళ్ళలో చాలామందికి తెలియంది ఒక 18-20 రకాలు ఉన్నాయి. అందరికి ఆ 19 వేల కోడి, ఆ 19 కోడి తినాలంటారు. నాటుకోళ్ళు ఇంకా రకాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు వీఆర్ ఇన్ టు దట్ థింగ్ అని. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా సెటరేట్ చేసి నేను హైదరాబాద్ రావాలి. ఓకే, పోతే నెక్స్ట్ కొంతమంది అన్నారు, నేను మొన్న ఎప్పుడు ఒక ప్రెస్లో ఏదో అడిగితే ఏముందని, మంచి క్యారెక్టర్ వస్తే ఏలూరు నుంచి బయలుదేరితే 4 గంటల జర్నీ కారులో, అయితే ఫ్లైట్ ఎక్కితే 1 గంట జర్నీ అని చెప్పారా? అది మీరు ఏలూరులో ఉంటే ఇక్కడ ఎవరు ఛాన్స్ ఇస్తాను? నేను ఇక్కడ ఫోటోలు పెట్టి తిరిగినప్పుడు ఇవ్వనే ఛాన్స్, నేను ఏలూరులో ఉన్నా ఎవరని. ఎందుకు ఇప్పుడు చెన్నై నుంచి అంతమంది వచ్చి చేయట్లేదు? చెన్నై, బాంబే, ఎక్కడెక్కడి నుంచి అవుతున్నాను నేను మామూలుగా అంటున్నానండి. ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడిగారు, నేను సంబంధించి అలా ఎలా కుదురు సార్, మీరు ఏలూరులో ఉంటే ఇక్కడ ఎందుకు ఛాన్స్ ఇస్తాను? ఇవ్వాలన్న మనసు నేను వాళ్ళ క్యారెక్టర్కి సూట్ అవుతాను, వాళ్ళకి అనిపించినప్పుడు నేను ఎక్కడున్నా వాళ్ళని ఫోన్ చేసి పిలుస్తాను. అది మాత్రం అవును, మీరు ఎక్కడున్నారని వాళ్ళే వాకప్ చేయరు కదా. అంతేలేదు, అంటే మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్ లేదండి, నాకు నన్ను రిజెక్ట్ చేశారు అందులో. ఇవ్వలే ఎప్పుడు ఎందుకు చేశారు, ఎందుకు చేశారు, ఏ కారణం? అది దానికి పెద్ద కారణం పెట్టారండి. ఎలా కూడా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా నాకు కూడా అర్థం కాలే. మీకు పబ్లిక్ మీరు తెలియదు కాబట్టి మిమ్మల్ని మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నాను, ఒక పెద్ద లెటర్ చేసి నేను ఇచ్చిన డీని నాకు రిటర్న్ ఇచ్చారు. ఎవరు దాని మీద ఎవరు సంతకం చేశారు? మురళీమోహన్ గారు అప్పుడు ప్రెసిడెంట్ అండి. ఓకే, ఆయన సంతకం ఏముంది అప్పుడు? ఆయనే ప్రెసిడెంట్ కదండి. కమిటీ ఫీల్స్ దట్ యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ పబ్లిక్. అంటే నేను అడిగి ఉండొచ్చు ఆ రోజున, ఇప్పుడు అడుగుతున్నా క్వశ్చన్ చేయకపోవడం అంటారు. ఎంతమంది ఆర్టిస్ట్ యూనియన్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పబ్లిక్ తెలుసో నేను కూడా అడుగుతాను. ఎంతమంది ఎన్ని సినిమాలు చేశారు కూడా అడుగుతాను. నేను ఆ క్రైటీరియా అడిగారు, ఇన్ని సినిమాలు చేశాక అప్లై చేయాలి, అన్ని సినిమాలు చేశాక అప్లై చేశాయి. ఓకే, మళ్ళీ ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ నేను చేసిన 2 సినిమాల్లో అలవు ఆర్టిస్టులు. ఫేస్ వాల్యూ ఉండాలి. ఏమో మరి వాళ్ళు అలాగే రాసి ఇచ్చారు. ఇవాళకి మొన్నటి వరకు దయచేయడం ఉందో లేదో తెలియదు, కానీ ఆ రిజెక్ట్ అయినది కోపం ఉంటుంది కదండి మనసులో. ఆ పేపర్, ఆ లెటర్ చాలా రోజులు దాచాయి. ఇప్పుడు లేదా అది మీ దగ్గర? అదండి, ఇంట్లో ఎక్కడో చోట ఉంటుంది. నాకు పంపించండి, నేను కూడా చూసి దాన్ని తరి అసలు తరిస్తాను చూసి. అసలు ఇప్పుడు నేను మూవీ ఆర్టిస్ట్ లైఫ్ మెంబర్ని, ప్రొడ్యూసర్గా మూవీ ఆర్టిస్ట్లో నాకు రిజెక్ట్ చేస్తే మనం ఏం చేస్తామండి? దీంట్లో మాత్రం లైఫ్ మెంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ లైఫ్ మెంబర్ని అండి. మొన్న కూడా చోటు వేసేలాగా, కానీ వీళ్ళు మాత్రం రిజెక్ట్ చేశారు. దానికి కారణం చెప్పే కదండి. అదే నేను ఎవరిని పుష్ చేయలేదండి. దేనికి పుష్ అడగలేదా మీరు? నేను అడగలేదు. రిజెక్ట్ అయ్యిందని మీ డీడీ తీసుకున్నారు. ఫోటోలు పెట్టమన్నాను, ఫోటోలు పెట్టా, వర్కింగ్ స్టిల్స్ అడిగారు, అన్నీ అడిగారు. వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ చివరికి మీకు, నాకు మొన్న ఒకళ్ళు వచ్చి విష్ణుబాబు వచ్చేసాడు, అందరికీ ఇస్తాడు, మళ్ళీ అప్లై చేయను చాలు, ఒకసారి జరిగింది. నాకు వద్దురా బాబు, వదిలేండి అన్న.
ఇప్పుడు అందులో మెంబర్ అవుతేనే యాక్టింగ్ చేయగల చేయాలండి, లేదుగా ఇట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. అంటే ఒక ఒకవేళ ఏదన్నా కానీ ఇట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, ఎవరితోనో గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు టేక్ కేర్ అన్న దే విల్ టేక్ కేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చితికిపోయిన ఫ్యామిలీ ఉంటే అలాగే హెల్త్ బాగోకపోతే కొంచెం ఆర్టిస్ట్ అసోసియేషన్ హెల్ప్ చేస్తున్నారు. దాని గురించి కూడా కాదు, ఈవెన్ మీరు వేరే మీ సొంత సినిమా కాకుండా వేరే వాళ్ళ సినిమాలు మీరు ఒక యాక్టర్గా చేస్తున్నప్పుడు ఏ విషయంలోనైనా సరే, పని విషయంలో కానీ లేకపోతే పారితోషం విషయంలో కానీ ఏమన్నా కిరికిరి జరిగితే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. నేను నాకు జరిగిన నేను పట్టించుకోలేదు వదిలేసాను, నన్ను ఏమర్చినోడు అడ్డు ఇంకోటి చోట ఏమరిపోతాడండి. ఆ పాలసీ ఇప్పుడు నేను వెళ్ళానండి వాళ్ళ డోర్ స్టెప్కి వెళ్ళి అడిగా, అట్లీస్ట్ నా గురించి కాకపోయినా ఆ పెద్ద మనిషి గురించి అయినా దాన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు ఎందుకు? అవును, పేరేం డిఫరెంట్ లేదు కదండి. దశరథ రంగారావు గారు మానవుడికి ఇంకో పేరు ఏదో పెట్టారు, అతను వెళ్ళి అప్లై చేశాడు, అతని తెలియక రిజెక్ట్ చేశారు అనే ఒక కారణం ఉండొచ్చు. మెంబర్స్ నాతో కలిసి యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ కమిటీలో. ఇది కారణం అంటే మరింత బాధాకరమైన విషయం. యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మీ సినిమాలు యాక్ట్ చేసి వాటికి చాలా మంది అప్లై చేయమన్నారు, నాకు వద్దు. అదే ఒకసారి జరిగి దాని అవసరం లేదని కూడా వాళ్ళకి అవసరం ఉందనుకోని పిలుస్తారు. ఏమో రేపు పొద్దున ఎందుకు మెంబర్ అవ్వట్లేదు అని వాళ్ళు అడగనండి. నా దగ్గర సాలిడ్ కారణం ఉంది చూపించడానికి, పేపర్ కూడా ఉంది. ఇప్పుడు మనం పెద్ద పట్టించుకోకూడదు, అలాంటి హర్ట్ అవ్వకూడదండి. ఎట్లా అవ్వకుండా ఎట్లా ఉంటారు ఏమండి? ఇప్పుడు నాకు చెప్పారు నేను ఇంటర్వ్యూ, ఇప్పుడు నేను ఇదైందండి, ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ గారు ఫ్యామిలీలో ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఎంతమంది మెంబర్స్ కాదో నాకు తెలియదు. ఒకవేళ వెళ్ళి అది అప్లై చేసి ఉండి వాళ్ళు రిజెక్ట్ చేస్తారండి, చేసి ఉండుంటారంటారా? ఊరిని ఒక ఎగ్జాంపుల్, నాలుగు ఫ్యామిలీకి మాకు మంచి రిలేషన్షిప్ ఉంది. నాయస్ గారి ఫ్యామిలీలో ఉన్నారు, చిరంజీవి గారి ఫ్యామిలీలో ఇంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు? ఫేస్ వాల్యూ లేదండి. వ్యాలిడ్ పాయింట్ అది. నేను మామూలుగా అడుగుతున్నానండి, ఇప్పుడు దానికి మళ్ళీ ఇప్పుడు అసోసియేషన్ కాంట్రీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, అందరున్నారు. నేను బలానా ఆ టైం చాలామందికి తెలుసు. ఇప్పుడు ఈయన బేసిక్ ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు అక్కడెక్కడో అమెరికాలో వాళ్ళు పిలిచి మా తాతయ్య గారు 100 పుట్టినరోజు ఆల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ ఒక ఆయన చేశారు, సంజయ్ కిషోర్ గారు పెద్ద ఫంక్షన్ చేశారు. అప్పుడు ఈయన్ని పిలిచి వాడు బుక్ కూడా ఏదైనా వేసారు, ఆయన కూడా పిక్టోరియల్ బుక్ ఒకటి వేశారండి. మన అప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారిని పిలిచి 2018 అండి, మేమేమో అక్కడ చేసాం మేలూరులో విగ్రహం పెట్టి. నేను వచ్చి పిలిచేయలేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో, అందరికి ఇన్విటేషన్ ఇచ్చేళ్ళే. అందులో వెనకాల చూసి మేము రాసింది ఏంటని అడిగారు వాళ్ళు. మా తాత గారు గోవాని కొంచెం ఇంగ్లీష్లో కొంచెం ఎలాబరేట్గా రాసి, ఇదేంటి వెనకాల ఏదో రాశారు మీ ముగ్గురు ఫోటోలు ఎవరో, నేను ముగ్గురు అని అడుగుతున్నాను. నేను వచ్చి పిలుస్తున్నా కూడా అప్పుడు ఎఫ్డిసి చైర్మన్ ఆయన అంబికా కృష్ణ గారు, ఓకే ఆయన వెళ్ళంటే తీర్చి పిలిచి వెళ్ళాం. వచ్చారు కదా ఇక్కడి నుంచి టీం వచ్చారు, వేణు గారు వచ్చారు, ఝాన్సీ గారు వచ్చారు, రోజు ఫంక్షన్ అట్నారు. టీం ఫ్రమ్ మా అసోసియేషన్ అక్కడికి వచ్చి అట్నే అయింది, అట్నే వెళ్ళారు. ఓకే, కానీ ఎప్పుడు ఆ పాయింట్లో ఎందుకు రాలేదు అంటే మనకు తెలియదు. నేను జనరల్గా పేర్లు చెప్పాను కానీ ఐ హ్యావ్ వాళ్ళని నేను ఏదో పిన్ పాయింట్ చేస్తున్నాను. అదే అదే నాకు ఇలా జరిగింది, అదే వాళ్ళకి జరిగి ఉంటే వాట్ ఈస్ ది రియాక్షన్? నేను ఇన్నేళ్ళు ఇప్పుడు దాకా చెప్పలా. ఇది జరిగి దగ్గర 8 అంటే ఇప్పటికి 15 ఇయర్స్ పైన అయిపోయింది. ఇది జరిగి 15 ఇయర్స్ అయిపోయింది. ఓకే, మురళీమోహన్ గారు ఎప్పుడు చైర్మన్? మురళీమోహన్ గారి తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు చేశారు, తర్వాత నరేష్ గారు చేశారు, శివాజీ గారు చేశారు, చిరంజీవి గారు తర్వాత ఆయన అనుకుంటా చేసింది. మొదట చిరంజీవి గారు కదా మా పెట్టి. మురళీమోహన్ గారు 2 సార్లు చేసినట్టున్నారండి, నాగబాబు గారు చేశారు, ఇలా చాలామంది చేశారు. ఆ రోజు ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది నాకు, ఇవాళకి $1 మిలియన్ క్వశ్చన్. నేను అదే అన్నాను, పెద్ద చూసానా ఏమో ఇంకా కొన్ని సినిమాలు చేశాడేమో బాబు, 2 చేశాడు, అట్లీస్ట్ ఆ 2 చేసావు, ఇంకో 2 చేశాక ఇస్తారు. ఎంతమంది ఎన్ని సినిమాలు చేశారు ఆర్టిస్ట్ అసోసియేషన్ లిస్ట్ తీయమని చెప్పండి, ఎంతమంది పబ్లిక్కి తెలుసు నేను అడుగుతాను. వాళ్ళే చెప్తారు, నాకే చాలా మంది తెలియదండి మా మెంబర్ తీసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవాలని వీళ్ళే చెప్పారు. వాళ్ళ క్రైటీరియా ప్రకారం చూసుకున్నా రిలీజ్ అయిన 6 సినిమాలు ఉన్నాయి, 5 సినిమాలు. అంటే అప్పుడు మీకు ఇంకా గుర్తింపు రాలేదు, వాళ్ళు ఫీల్ అయ్యారు. తర్వాత నేను అడగలేదండి, ఏమండి మీరు వాళ్ళు ఆ పాయింట్ అన్న రోజున ఆ చేంబర్ నుంచి బయటకు వస్తే ఒక ఆయన గుర్తు పెట్టుకుని, ఏమంటే జేబోలో తెలంగాణలో చేశారు కదా మీరు, యశ్వరంగారు గారు మనవడు కదా అని అడిగాడు. అప్పుడు ఇంకా ఎంత బాధేస్తూ ఆలోచించండి, ఇక్కడ ఇంకా గుర్తు పెడతారు రంగారావు గారు మనవడు, మన తెలంగాణ కోసం పోరాటం కోసం చేసిన సినిమాలు ఇతను చేశాడు అని. అసలు మన ఇదేంటిది, ఇది రివర్స్. ఫిలిం ఫర్టినిటీ ఏమో మీరు ఎవరికి తెలియట్లేదు అంటున్నారు,
మేటి జనం నన్ను తేల్చంటారు. మరి ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు, ప్రతికూల పరిస్థితులు ఇండస్ట్రీ నుంచి ఎదుర్కొన్నారు, మళ్ళీ ఎస్విఆర్ సినీ కార్పును మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా మీకు? ఉందండి, చేద్దామండి. ఇప్పుడు టైం ఉంది. ఇప్పుడు ఒక్కసారి చేసిన తప్పుని ఇంకోసారి చేయకూడదని దానికి నువ్వు సెట్ ఆఫ్ రూల్స్, దానికని గైడ్ లైన్స్లు అని నేను ఫ్రేమ్ చేసుకుంటున్నా. ఫస్ట్ నేను నాకు మెయిన్ గోల్ యాక్టరు, నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గా వేయాలి, దాని ప్రయత్నాలు దాన్ని మళ్ళీ మొదలెట్టాను చెప్పాను. చెప్పాడు నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత దానికని ఒక చార్ట్అవుట్ చేసుకుంటున్నాం, ఒక ప్లాన్. ఓకే, ఈ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి దానికి ఒక పాయింట్ టు పాయింట్ ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఏంటి, మళ్ళీ ఫస్ట్ సినిమాని కొంచెం ప్లాన్డ్గా చేసుకుందామని. ఈ గ్యాప్లో నాకు నేనే ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను, నేను చేస్తే ఎలాగుంది, లేకపోతే ఈ సినిమా ఎంతమంది చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఒక స్క్రిప్ట్ రాసేసి మొత్తం రాసేయడం అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయిపోయింది, ఇంట్లో బైండ్ పెట్టుకున్నాను. అది కొంతమందికి వినిపిస్తున్నా, ఓకే అయిపోయినా ఎవరికో ప్రధానంగా ఏ ఎమోషన్ మీద రన్ అయ్యే? అది ఒక మీకు ఎలా చెప్పాలంటే ఒక రోడ్ సైడ్ ఫిల్మ్ అండి. ఓకే, రోడ్ ఫిల్మ్ అనుకోవాలి, జర్నీ మీద జరిగే ఒక ఒక కథ, ఒక హార్డ్లీ 5-6 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఇష్టం. ఓకే, హైదరాబాద్ బయలుదేరి అరకు వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాల్సిన ఒక కపుల్ వాట్ హ్యాపెన్స్, ఏంటి మార్గమధ్యలో ఏమేమైంది, ఎలాంటి వ్యక్తులు తగులుతున్నారు, ఏమి ఇంట్రెస్టింగ్ గా జరిగింది, చివరికి ఏమైంది. చాలా కాంప్లెక్స్, చాలా చిన్నది. అదొకటి రాసుకుని ఇంకోటి మొదలెట్టాను, ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, హ్యూజ్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, అంటే మన నేటివిటీని చూపిస్తూ ఇవాళ మోడర్న్ సొసైటీ వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేది దాని సారాంశం. ఓకే, కొంత మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి? చాలా ఉంటాయి, మా ఫ్యామిలీలో జరిగినాయి. పెళ్ళి ఉంటే 100 మంది ఉంటారు మా ఫ్యామిలీ, 100 రకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అలాంటివన్నీ కలెక్ట్ చేసు, అది తయారవుతూనే ఉంటుంది. అది అది ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటే నేను ఒకవేళ ఆ సినిమా తీసినా అది తీసినంతసేపు కూడా ఒక మారుతూనే ఉంటుంది. ఓకే, మళ్ళీ కొత్త యాడ్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 10 ఏళ్ళ క్రితం మా పెళ్ళికి ఎలా ఉంటుందో ఇవాళ మా కజిన్ పెళ్ళికి మొన్న ఒక వరుసగా మీరు చెప్తేనా, మరో ఒక స్పాన్ ఆఫ్ ఒక నెల 4 పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వాలి, అందరూ ఫస్ట్ కజిన్స్, అందరికి అందరు ప్రయారిటీ కదండి, అందరికీ ఒకరికి బాగా అన్నయ్యను అవుతాను, ఒకరికి బాగా అవుతున్నా, అందరూ అన్నయ్య అని పిలుస్తారు, అందరిని ఎత్తుకుని పెంచాను. ఓకే, అందరికి పెళ్ళి, ఈ వెళ్ళి కూడా అదృష్టం ఏంటంటే ఎక్కువ ఏలూరులో జరిగింది కాబట్టి అదృష్టం, మధ్యలో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. పెళ్ళి అవుతుంది, రిసెప్షన్ ఉంటుంది, ఆ పెళ్లి కూతురు, ఈ ఒక ఈవెంట్ అవ్వగానే ఇంకో ఈవెంట్, మా ఫ్యామిలీలో ఏదైనా వస్తే ఒక క్లస్టర్ లాగా వస్తాయి అన్ని, ఓకే ఒకేసారి ఉంటాయి అన్నమాట అన్ని. పెద్ద ఫ్యామిలీ కదండి, ఇటు అటు పెద్ద ఫ్యామిలీస్, మా మదర్ సైడే కానీ మా ఫాదర్ సైడే కానీ మా తాతయ్య మా నాన్నమ్మ సైడే కానీ మా తాతయ్య సైడే కానీ మా నాన్న మొత్తం పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అండి. ఏదైనా ఒక ఈవెంట్ వస్తే ఇంతమంది అవుతాం, చిన్న ఫంక్షన్కి 100 మంది అవుతాం అండి. ఓకే, ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళకంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అవుతుందండి, స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేప్పటికీ అసలు ఏమద్దాం, 45 డేస్కి అయిపోయాం. సో దాంట్లో మనం ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాం, ఒక పెద్ద లార్జర్ ఫ్యామిలీలోకి ఒక మోడర్నైజ్డ్ అమ్మాయి వస్తే ఏమవుతుంది, దీనివల్ల ఏం మార్పులు జరుగుతుంది అనేది ఆ కథ సారాంశం. ఓకే, ఇలాంటి చాలా సినిమాలు తీశారు. మళ్ళీ నేను ఇప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వలన ఇది బయటకు వెళ్తుంది, ఇందులో ఏముంది కొత్తదనం అనుకుంటాడు, కానీ మా ఫ్యామిలీ ఇన్సిడెంట్ వేరే, ఇన్సిడెంట్స్ వేరే ఉంటాయి. చాలా సినిమాలు ఉంటాయి, అమెరికా నుంచి అమ్మాయి వస్తుంది, ఇక్కడ పల్లెటూరులో అబ్బాయిని పెళ్లి చేస్తారు, కానీ ఒక ఎడ్యుకేటెడ్ అబ్బాయి పల్లెటూరులో ఉన్నా ఇవాళ పల్లెటూరులోనే ఉంటున్నారు చాలామంది, ఎందుకు ఉండకూడదు? పాయింట్ 1 అండి, 1 వెల్ ఎడ్యుకేటెడ్ అబ్బాయి ఫార్మింగ్ చేసుకుంటున్నా ఎందుకు చేయకో, ఇవాళ ఇప్పుడు మార్పు ఉంది కానీ ఇవాళకి వ్యతిరేకత ఉంది, నువ్వు ఇంత చదువుకుని ఎందుకు రైతు అవుతావు అని అడుగుతున్నాడు. ఏం అందులో సంపాదించిన వాళ్ళు లేరా? యూఆర్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ అండి, దట్ ఈస్ ద పాయింట్. నువ్వు ఎంత సంపాదించినా వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ? నీ ఎవ్వరు కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరికి ఏమి చేయమని అంటారు అండి, నువ్వు బాగున్న రోజు నువ్వేం చేసావని అడుగుతారు. కొంతమంది ఎంత చేసినా అడుగుతూనే ఉంటారు, ఎంత చేసినా కొంతమంది ఉంటారు సార్ అడుగుతూనే ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టాలి, మన మనసాక్షి తెలియాలి ఏం చేస్తున్నాం ఏంటి వాట్. మావయ్యాల దగ్గర నేర్చుకుందే కానీ మా నాన్నం చెప్పిందే కానీ ఏమి కోర్ వాల్యూస్ అండి, మన కోర్ వాల్యూ వాట్ ఆర్ వీ గివింగ్ టు, వాటిని బేస్ చేసుకొని రాసుకుంటున్నారు, దాన్ని మనం ఆల్రెడీ డే టు డే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం రాసే సబ్జెక్ట్స్ అండి. సరే, అది రోడ్ థ్రిల్లర్, దట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్. ఒక రాత్రిలో జరిగింది ఫస్ట్, అయితే అది అటెంప్ట్ చేస్తారు, అది అటెంప్ట్ చేస్తారు, ఎందుకంటే ఇవాళ బడ్జెట్స్ పెరిగిపోతున్నాయండి,
కొంచెం సింపుల్గా అయిపోయింది. అది సింపులైజ్డ్ బడ్జెట్, ఒక రాత్రి జరిగే కదా 90% సినిమాలో మొత్తం ఒక రాత్రిలో జరిగే మేజర్ పోర్షనే ఉంటుంది. వర్కింగ్ డేస్ కూడా తక్కువే ఉంటాయి. 1-2 డేస్లో జరిగే కదే. హైదరాబాద్ టు అరకు వెళ్ళాలి. అరకు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, నైస్. సో తాతయ్య గారికి సంబంధించి ఏమన్నా చేయాలి, ఆయన జ్ఞాపకార్థం ఆయన గుర్తుగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలి అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? చేశాం కదండి. అంటే అవార్డు సంగతి కాదు, అవార్డు గురించి కదండి. ఇప్పుడు మా తాతయ్య గారు గుర్తుండిపోవాలి, మాకు కాదు అలా అభిమానం కూడా ఉండాలని 12 ఫీట్ విగ్రహం పెట్టాం. ఓకే, ఏలూరులో, ఏలూరు ఎంట్రన్స్లో. అంటే దానికి దాన్ని పట్టుదల అంతా మా ఇదే అండి, బరెడ్ బుజ్జిమాయిదే, బుజ్జిగారే, బుజ్జిగారే. మా ఇన్పుట్స్, మేము చేయాల్సిన అదర్ ఆస్పెక్ట్స్లో బ్యాక్గ్రౌండ్లో అంతా నేను ఎంత చేయాలో అంత చేసాను. ఓకే, పట్టుదల మాత్రం ఎప్పుడు అది చేసి 2018 కరెక్ట్గా 100 పుట్టిండు. ఆయన గెలవక ముందు నుంచి చెప్తున్నాడు, పాలిటిక్స్లో కాదు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఏలూరు ఎంట్రన్స్లో మావిది పెట్టాలి, మావిది పెట్టాలి. ఆయన పట్టుదల. మేమైనా ఎప్పుడైనా ఆలోచించేవాళ్ళం కానీ అంత ఖర్చు అయిపోతుంది కదా, ఎంత ఖర్చు అవుతుంది కదా, అసలు వన్స్ ఆయన ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయి పెట్టేద్దాం, ఆయన 100 పుట్టినరోజు చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు. 4 ఇయర్స్ దాని గురించి గ్రౌండ్ వర్క్ చేశాడు. ఓకే, ఎంత సైజ్ పెట్టాలి ఏంటి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫంక్షన్లో మేము మా అందరికన్నా ముందు ఆయనే హైలైట్ అవ్వాలనేది మా కోర్ పాయింట్ కూడా. ఎందుకంటే ఆయన మనసు, ఆయన సంకల్పం అది, ఆయన ముందు తీశారు. మీకు ఎంత సంకల్పం అంటే మా ఫ్యామిలీ కలిసి అప్పటికి ఒకేసారి కలిసింది, మళ్ళీ మా నాన్న చనిపోయే కదే. ఓకే, 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత మా అత్తయ్య పిల్లలు, మా అత్తయ్యలు, మా మావయ్యలు, మేము అందరూ ఒక తాటి మీద ఉన్న చాలా ఏళ్ళ తర్వాత, ఒక పెళ్ళికి ఒక పెద్ద అత్తయ్య వస్తే, ఒక పెళ్ళికి చిన్న అత్తయ్య వస్తే, ఒకసారి వాళ్ళ పిల్లలు వస్తే, ఒకసారి పెద్ద బాబు వస్తారు. కానీ ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు, కానీ ఎక్కడ కలవాలి. ఆయన పట్టుదలగా ముందే చెప్పాడు, నేను ఆ ఇయర్ పెడతాను, ఆ పుట్టినరోజుకే పెడతాను, సీఎంతో ఓపెన్ చేయిస్తాను. పెద్ద వర్షం, మబ్బులు, హెలికాప్టర్ క్యాన్సిల్ అయితే కూడా సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను వచ్చే తీరుతాను మీరు అసలు ప్రోగ్రామ్ ఎంత అంటే రేపు పొద్దున ప్రోగ్రామ్ చేయాలంటే ఎలా చేయాలి కూడా అర్థం కాలే. ఇటు నుంచి మట్టి తెప్పిస్తున్నాం, అటు నుంచి ఓ వర్షం వరదలైపోతున్న రేంజ్లో గట్లు గిట్లు, మళ్ళీ మట్టి ఫిల్లింగ్ చేసి ఒక చోట విగ్రహం అయితే ఇంకో చోట మీటింగ్ పెట్టి దాన్ని అరేంజ్మెంట్లు చేసి ఇలా రకరకాల, అసలు పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, అంటే మావయ్య పట్టుదల వల్ల సాధ్యమైందంట. మీకు జనం కూడా అసలు ఆయన పిలుపునిస్తే అసలు ఎలా వచ్చారంటే రాఘరాగారి మీద అభిమానంతో పాటు ఈయన పిలిపించాడు అంతే. అది మీకు అసలు సీఎం కాన్వే రాదానికి 1.5-2 గంటలు పట్టిందండి, దిగి రాదానికి హార్డ్లీ 5-10 మినిట్స్ పెట్టాల్సింది. అంత జనం, అంత జనం, హైవే ఆఫీసర్, హైవే జనం. ఆ విజువల్ చూస్తే మీకే అర్థం కాదు అంత జనం. మీకు రాఘరావు గారి గురించి ఊరు వేయటి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఏలూరు అసలు ఒక్కళ్ళు మిస్ అవ్వాలి. ఓకే, మీ దగ్గర ఫుటేజ్ ఉందా అది? ఉంటుంది, మా దగ్గర ఉండకుండా ఉంటుందే అండి. ముందు ఆల్ మీడియా ఛానల్స్ కూడా బాగా కవర్ చేశారు, ఆయనకి రెస్పెక్ట్గా బాగా చేశారు. మీకు ఎంత అంటే ఈవినింగ్ వెంకయ్య నాయుడు గారు వస్తారు, నేను మళ్ళీ ఇక్కడికి రావాలి అని ఫ్లైట్ ఎక్కే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన వెనకాల 7 ఏళ్ళు ఊర్లోకి వచ్చారు, నేను విగ్రహం నుంచి ఇంటికి వెళ్దాను 3 గంటలు పట్టింది. నేను ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకునేది, మళ్ళీ వెళ్ళి ఫ్లైట్ ఛాన్సే లేదు, మిస్ అయిపోయాం. ఇక్కడ బాగా గ్రాండ్గా చేశారు సంజయ్ కిషోర్ గారు, ఏదో ఒకటే. మళ్ళీ యూఎస్లో ఆప్తా అనే గ్రూప్ చేశారు. అంటే సంజయ్ కిషోర్ గారు అంటే ఆయన బయట వ్యక్తి కింద లెక్క కదా, ఒక ఒక సాంస్కృతిక సంస్థ నడిపే వ్యక్తి ఆయన, మనం చెప్తున్నాం. సో ఆయన గౌరవం కాబట్టి అవును. ఇప్పుడు అదే సంవత్సరం ఒక 2 నెలల తర్వాత యూఎస్లో ఆప్తా అనే గ్రూప్ ఏం చేశారంటే ఒక విగ్రహం, ఓ వెండి కాయిన్ ఆయన గుర్తుగా అని లాంచ్ చేశారు, ఒక సాంగ్. అదంటే వాళ్ళ ప్రేమ, దేర్ డెడికేషన్ టు తాతయ్య గారు. వాళ్ళు మామూలు చెప్తున్నా ఇవన్నీ, మేమంటే ఫస్ట్ గుర్తుండిపోవాలి అంటే ముందు, అంటే దానికోసం ప్రాసెస్ స్టార్ట్ చేసి హైవే మీద ఉండాలి, హైవే ఎటు ఎవరు వెళ్ళినా కనబడాలి అనేది ఒక 4 పాయింట్. అంటే అప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కదా, వెంకయ్యనాయుడు, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు, ఇక్కడ ఏం చేశారు. అది మీకు దానివల్ల ఏమొస్తుందంటే ప్రతి అభిమాని రోజు వెళ్ళి ఫోటోలు దిగి నాకు షేర్ చేస్తాడు ఫేస్బుక్లో, అట్లా సార్ బాగా పెట్టారు అది ఇది, అంత విగ్రహం పెట్టారు, బాగా మెయింటైన్ చేయను. కొంతమంది ఇప్పుడు దాని మీద కూడా డబ్బులు సంపాదించడం చూసేస్తాడు, కొంతమంది మొన్న మా అన్నయ్య అది విగ్రహానికి మామూలు విగ్రహం ఎలా కుదిరితే వెండి విగ్రహం పోతుంది, ఆడేవాడు డొనేషన్ కలెక్షన్, మా అన్నయ్య వెంటనే రిప్లై పెట్టాడు, ఇది మా ఫ్యామిలీకి సంబంధం లేనిది, అది మా ఫ్యామిలీకి సంబంధం, మేము పెట్టిన విగ్రహం, దాని మెయింటెనెన్స్ ఏదైనా మేమే పడతాం, మేమే చూసుకుంటాం, దాని మీద ఎవరు ఏ కలెక్షన్ చెప్పినా పెట్టద్దు అని మళ్ళీ మా అన్నయ్య రిప్లై పెట్టడం వాళ్ళకి చెప్తున్నా. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్యన.
ఏమో మంచి ఇంటెన్షన్తో ఆయన ఎవరో మొదలెట్టి ఉండొచ్చు, కానీ అది మాతో కన్సల్ట్ చేయకుండా జరిగినప్పుడు ఏమవుతుందండి? అంతే కదా, ఏదైనా జరిగిందని కూడా పొరపాటు, అది పెద్ద ఇదైపోతుంది కదా, మర్చిపోతుంది. అవును అవును. అలాగా ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు అనుకుంటున్నాం చూడాలి, అత్తయ్య కూడా జాయిన్ అవుతున్నారు పెద్ద అత్తయ్య, మేము చాకౌట్ చేస్తున్నాం, ప్లాన్స్ చేస్తున్నాం. వాళ్ళు యుఎస్లో ఉంటారు కాబట్టి మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు. పెద్ద అత్తయ్య గారు యుఎస్లో ఉంటారా? ఇద్దరు అత్తలు యుఎస్లోనే ఉంటారు. ఆవిడ మొన్న చెప్పారు ఆవిడ ఇంటెన్షన్స్, నేను ఆవిడ ఏదో సంథింగ్ షీ వాంట్స్ టు గివ్ బ్యాక్ తాతయ్య నానమ్మ పేరు మీద తను ఏదో చేయాలనుకుంటుంది. మా వంతు సపోర్ట్ మేము ఏం చేయాలో చేస్తాం. ఓకే, నైస్ రంగ గారు, చాలా విషయాలు పంచుకున్నారు. ఏదేమైనా కానీ అది కొంచెం నాకు బాధ కలిగించింది, అంటే మీకు మా అసోసియేషన్లో మెంబర్షిప్ ఇవ్వడానికి చెప్పిన కారణం ఏదైతే అలా రిజెక్ట్ చేయటం అనేది. సో అంటే ఒక లెగసీకి కారణమైనటువంటి ఒక మూల పురుషుడు. సరేండి, అదే కారణం కదా, ఇంకో కారణం ఏంటి? కారణం ఎందుకు రిజెక్ట్ చేయాలి? అవును, అదే ద కోర్ పాయింట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక యాక్టింగ్ చేసి ఒక అగ్రిమెంట్ వేసుకున్న ఒక వ్యక్తికి ఇబ్బంది ఏమి జరగకూడదని పెట్టింది ఒకటి కదా, దానికి ఎవరు అప్లై చేసినా ఇవ్వాలి. నేను నా గురించి చెప్పట్లేదు, నేను నాకు ఇవ్వాలని నేను ఇంటెన్షనల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఒకవేళ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పా. ఇప్పుడు నేను అదే మైండ్ చెప్తున్నా, నాకు జరిగింది అన్యాయం పేర్లేదు, దాని గురించి వదిలేను, దాని గురించి ఐఎమ్ నాట్ ఫ్రమ్. ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాం, అట్లీస్ట్ ఒక సినిమా చేశాక ఒక కండిషన్ పెట్టిన, ఒక సినిమా చేశాక మీరు అప్లై చేసుకొని మెంబర్షిప్ చేసుకో. అసోసియేట్ మెంబర్షిప్ అని ఒకటి పెట్టుకున్నారు కదా, అదనే వచ్చు కదా. ఇప్పుడు అదేనా తీసుకోవచ్చు, నువ్వు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు అది తీసుకో, తర్వాత పర్మనెంట్ మెంబర్షిప్ తర్వాత. నువ్వు ఇన్ని సినిమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ది రూల్ ఉందండి, మీరు వెళ్ళి ప్రొడక్షన్ చేస్తాం, మేము సినిమా తీస్తున్నాం అంటే అప్లై చేసుకోగానే మీకు టెంపరీ మెంబర్షిప్ ఇస్తారండి. మీకు లైఫ్ మెంబర్ ఎప్పుడు చేస్తారండి? సినిమా రిలీజ్ అయ్యాక. అయిన తర్వాత ఆటోమేటిక్ సెన్సార్ సర్టిఫికేట్ రిలీజ్ డేట్లు దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ అన్నీ ఉంటాయి, అవన్నీ మనం ఇవ్వగానే నాకు వెంటనే మార్చేసి టెంపరీ మెంబర్ నుంచి లైఫ్ మెంబర్షిప్ కార్డు పంపించారు. అప్పటి నుంచి నాకు ఎలక్షన్ అయినా ఏమైనా నోటిఫై చేస్తారు. దానివల్ల లైఫ్ దాంట్లో నేను చేసేది మెడిక్లెయిమ్స్ ఇవన్నీ కూడా నాకు పంపుతూ ఉంటారు. కంపల్సరీ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నీ కట్టండి అంటారు, నేను కడుతుంటాను. మంచో చెడో అది ఒక ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి మనం పెడుతుంటాం. అలాగే ఎందుకు ఇందులో లేదు, అలాంటి సిస్టమ్ ఇక్కడ లేదు, ఎందుకు లేదు? ఇప్పుడు తెచ్చారేమో నాకు ఐడియా లేదండి, నేను ఇంకా దాని గురించి పట్టించుకోవడం మానేశాను. కాబట్టి ఇప్పుడు రైటర్గా నేను ఒక సబ్స్క్రిప్ట్ రాశాను, వెళ్ళినప్పుడంతా వాళ్ళు ఏమన్నారు, మీరు రైటర్స్ యూనియన్లో జాయిన్ అయ్యండి, రైటర్స్ యూనియన్లో జాయిన్ అయితే కదండి నేను ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, రెండు సబ్జెక్టు మూడు సబ్జెక్టు, వాళ్ళకి ఒక రూల్ బుక్ ఉంది, ఆ మాన్యువల్ వాడి అంతవరకు చేయండి. ఒకవేళ నేను ఇంకా రాస్తూ ఉన్నాను అనుకోండి, నేనే అప్పుడు మీ యూనియన్లో మీరు రైటరా డైరెక్టర్ అన్నారు, అప్పుడు డైరెక్టర్ మీరు డైరెక్టర్ అన్న కూడా మెంబర్ అవ్వాలన్నారు. ఇప్పుడు ఇందులో ఇలా మెంబర్ అవ్వండి అవ్వండి అంటారు, ఇందులో నాకు వద్దు వద్దు అంటారు, అర్థం కాని పరిస్థితి కావాలి. నేను అనుకునేది ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసిడెంట్ అయినా దాన్ని ఇంటర్వ్యూ అయ్యి ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే అప్కమింగ్ ఆర్టిస్టులకి ఇబ్బంది ఉండదు సార్. వాడు ఆర్టిస్టులు హైయెస్ట్ పేడ్ ఆర్టిస్టులకి మెంబర్షిప్తో పనే ఉంటుంది సార్, మిడిల్లో ఉండే బ్యాచ్కి సార్. నాకేమున్నది, నేను ఏంటంటే ఒక కల్చరల్ యాక్టివిటీ ఏదైనా నడిచినప్పుడు నా వంతు నేను పార్టిసిపేట్ చేయడానికి, అందులో ఒక మెంబర్ని ఉంటే నాకు ఇంట్రెస్టింగ్గా చేస్తాం. ఏదైనా ఇప్పుడు ఒక రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలి, లేదా ఇంకోటి చేయాలి, నా సోర్స్లో నేను పురమాయించుకోవాలి, నేను ఉంటే కదా నాకు కూడా వాళ్ళతో కలిసి చేయాలనిపిస్తుంది. మిమ్మల్ని దొరకబెట్టినప్పుడు మనం కూడా చేయాలని ఎక్కడ ఉంటుంది, వస్తుంది, రాదు కదా, అది రావాలని కూడా లేదు కదా సార్. అంటే బాధ కలిగించే విషయాలు చెప్పారు, అలాగే అంటే తాతయ్య గారి మీద ఉన్నటువంటి మీ ప్రేమ, మీ కుటుంబం వాల్యూస్ అవన్నీ కూడా మీరు చెప్పిన దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ అందరూ కలిసి కలిసి ఉండటం అనేది, ఏదేమైనా తాతయ్య గారి లెగసీ అనేది ఆయన తెలుగు సినిమా ఉన్నంతకాలం జనం. తెలుగు సినిమా అని కాదండి, నేను మీరు తప్పు చెప్తున్నా, తెలుగు సినిమా అండి, సినిమా ఉన్నంతకాలం ముందు భారతదేశంలో సినిమా అంతకాలం, అలాగే మనం భారతదేశం అంటాం, కానీ అక్కడెక్కడో ఉన్నాయని గుర్తించి అవార్డు ఇచ్చారు ఇచ్చారు కదా, ఆఫ్రికేషన్ ఫిలిం ఫెస్టివల్ అని గుర్తించి ఆల్ పిలిచింది, యుఎస్లో బాస్టన్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి సన్మానం తీసుకెళ్ళి సన్మానం. ఆయనకి ఎలా లేవు, ఆయనకి మీకు బౌండరీస్ లేవండి. మీరు సినిమా అని మీరు అన్నట్టు ఇండియన్ సినిమాగా తెలుగు సినిమాగా సినిమా ఉన్నంతకాలం. నేను మీకు క్వశ్చన్ చెప్తానండి, ఎస్సీ రంగారావు, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ యూనియన్స్లో ఎలాగ ఉన్నాయి ఏం మూవీ, తమిళనాడులో నా చిన్నప్పుడు నేను చెప్పేది ఈ ఎక్స్పీరియన్స్ ఫైనల్గా మీకు కూడా, నా చిన్నప్పుడు నడిగర్ సంఘంలో ఒక ఆడిటోరియం ఉండేది, అంటే నడిగర్ సంఘం అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్, మా లాంటిది అది ఎప్పటి నుంచో ఉంది,
నా చిన్నప్పటికే ఆడిటోరియంలోకి వెళ్తే నాకు మేము కాలు రగరేసుకుంటా ఎంజీఆర్ శివాజీ తర్వాత ఎస్వీ రంగారావు మూడు ఫస్ట్ వాళ్ళ ఆడిటోరియం ఎంత పెద్దగా ఉంటే వరుసగా ఫోటోలు ఉంటాయండి. ఓకే ఫస్ట్ ఫోటో ఎంజీఆర్ అయితే సెకండ్ శివాజీ అయితే మూడో ఫోటో ఎస్వీ రంగారావు వాళ్ళు వరుస. ఇంకో పక్క వాళ్ళ పాత ఆర్టిస్టులు రాధారవి గారు వాళ్ళు ఉన్నారు చూసారా పాత ఆర్టిస్టులు వాళ్ళందరూ సావిత్రి గారి ఫోటోలు వాళ్ళ దాంట్లో నైరీ సంఘం మెంబర్స్ అందరు ఫోటోలు అక్కడ నా చిన్నప్పుడు ఎంఆర్ రాధ గారు చాలామంది ఇప్పుడు చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకున్నప్పుడు మా తాతరాయని కాలు రగరేసామండి ఇక్కడికి వస్తే ఇలా జరుగుతుంది. దట్ ఈస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండి. అదే చూస్తున్నా మరి మన సొంత నేల మీద లేదు పక్కన పక్క రాష్ట్రంలో ఉందండి. ఇప్పుడు చాలా విషయాలు జరుగుతాయి విలువ ఆయనకు అంత గౌరవం అంత విలువ ఇప్పుడు అక్కడ 24 క్రాఫ్ట్స్ ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేవి కూడా నేను ఎన్నో రోజులు ఉన్నాయి ఇంతకు ముందు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఇప్పుడు అక్కడ టచ్ లేదు నేను కూడా అక్కడ నుంచి వచ్చి ఒక ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోతుంది మెడ్రాస్ నుంచి వచ్చి కూడా ఏదో ఫ్రెండ్స్ని కలవడం తప్ప ఏమి ఉండదు కానీ నాకు అప్పుడు తెలుసు రంగారావు గారు పుట్టినరోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఇలాంటివి కూడా నేను వాళ్ళు కూడా ఆయన ఓన్ చేసుకున్నారండి కదా ఇక్కడ ఎంత ఓన్ చేసుకున్నారో అంతకన్నా ఎక్కువ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. సో మీరు ఫ్యూచర్లో ఏవైతే చేయాలనుకుంటున్నారో అంటే మళ్ళీ రావాలని అనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారు స్క్రిప్ట్లు రెడీ చేసుకుంటున్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా ఫలవంతమై మళ్ళీ మీరు మీ స్క్రిప్ట్లు కానివ్వండి బయట స్క్రిప్ట్ కానివ్వండి నటుడిగా ఎస్వీ రంగారావు మానవుడు మళ్ళీ ఎస్వీ రంగారావు వచ్చాడు అవును తప్పకుండా ఆ గుర్తింపు రావాలని ఖచ్చితంగా మీరు నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసారి మీ సెకండ్ అటెంప్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.